మంచి వినాయకుడు విగ్రహం ఉండి చూపిస్తారా? Yes, madam. Wow, so cute. ఇది ప్యాక్ చేయండి. It's sold out, madam. వేరే వాళ్ళదా? సరే ఇలాంటిది ఇంకోటి ప్యాక్ చేయండి. Sorry, madam. ఒకటే పీస్ ఉంది. ఏంటి డిస్కషన్? ఈ విగ్రహం చాలా బాగుంది కదండి, కానీ ఒక్కటే పీస్ ఉందట. నీకు నచ్చిందా? తీసుకో. ఎంతరా? సార్ వేరే వాళ్ళు బిల్ కూడా పే చేశారండి. ఓహో, బిల్ కూడా పే చేశారా? అయితే ఇంకేం? చలో సార్, వన్ మినిట్ సార్. తన్న రెగ్యులర్ కస్టమర్ సార్, నచ్చితే ఫిక్స్ అయిపోతాడు. తిక్కలోడు సార్, ప్రాబ్లం అవుద్ది. ప్రాబ్లమా? ఈ ఏరియా సిఐకే ప్రాబ్లమా? నాకంటే తిక్కలోడా? రమణ, ఈ ఏరియా సిఐ గారి గర్ల్ ఫ్రెండ్ గారికి వినాయకుడు గారు బాగా నచ్చి పట్టుకెళ్ళిపోరని చెప్పు. దమ్ముతో వచ్చి తీసుకెళ్ళమను. హలో, ఆడెక్కడెక్కడ ఎదుగుతూ ఉంటాడు, నాకంత టైం లేదు, ఫోన్ చేసి ఇక్కడ రమ్మను. హలో, నువ్వు నా విగ్రహం తీసుకొచ్చావు, నేను నీ గర్ల్ ఫ్రెండ్ తీసుకొచ్చాను. ఇప్పుడు చెప్పు, నీకు విగ్రహం కావాలా, గర్ల్ ఫ్రెండ్ కావాలా? 500 రూపాయల విగ్రహం కోసం అలాంటి ఫిగర్ వదిలేయమంటావా? జేబులు ఎంత ఉన్నాయి? ఏమీ లేవు. అదేంటి, పొద్దునే కదా 10,000 పెట్టావు. వస్తున్నాయా? అవి తీసుకోవర్లే. ఇప్పుడు కన్నా 10,500. అరే ప్లీజ్ రా, అమ్మాయిని ఇచ్చేరా. ప్లీజ్ అంటున్నావు కాబట్టి అమ్మాయిని ఇచ్చేస్తా. విగ్రహం మాత్రం ఇచ్చే గ్రోయ్, నేనే తీసుకుంటా. ఏం చూసేది, కవరింగ్ భారతదేశం అక్కడ. వేడి వేడి వెజిటబుల్ దోశ రెడీ. డాడీ, ఆయన అమ్మదే పిచ్చి డాడీ. సండే కూడా అందరం డబ్బింగ్ సినిమాలకు వెళ్దాం ఉంటది. డబ్బింగే బెటర్ అమ్మా. ఒకసారి మీ అమ్మని మమ్మీ అనే ఇంగ్లీష్ సినిమాకి తీసుకెళ్తే సినిమా చాలా బాగుంది, కానీ ఎవరు ఎవరికి మమ్మీ అవుతారో అర్థం కావట్లేదండి. నానా, కేమో దోశ రెడీయా? ఆ రెడీరా, కాల్తోంది. అవును, నా దోశలో కేమయ్యేది? దోశలో కేమ ఉంటుంది, కానీ కేమలో దోశ ఎందుకు ఉంటుందిరా? కేమో దోశ అని పేరెందుకు? అవును. ఏంటి బాబాయ్, లోపల మా ఊరు వంట ప్రోగ్రామ్ పెట్టావా? బయట పిన్న సిటీలో రేవెట్టేస్తుంది తెలుసా? చీటి పడుకొని కొత్తగా కొనుక్కోవడం తెలుసు, కానీ నెలలో వచ్చి చీటీ డబ్బులు కట్టలేదు. బామ్మ కొడుతుంటే అలా చూడాలనిపిస్తుందా? ఇంకా సేపు కొడితే చచ్చూరుకుంటాడు. అమ్మా, ఏట్నా, నువ్వు అలసిపోతే చెప్పు, నేను వచ్చి పిలుస్తా. నువ్వు వచ్చి కొట్టు, నీకు ఇంకా ఉంది రోయ్. అర్ర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 
నీకు మంచి సొల్యూషన్ చెప్పనా? ఏంటి సార్ అది? నీ డబ్బులు నేను కడేస్తా. థాంక్స్ సార్. ఈ బండి ఇక్కడ పెట్టిల్. అదేంటి సార్? ఒరే నీకు తెలుసు కదా నాది క్యాబుల్ బిజినెస్ అని, 10 కార్లు రెంటకి తిప్పుతున్నాను, నీది 11 అది. మరి మా ఆవిడని తిప్పాలంటే? దానే ఉందిరా, రెంటకి తీసుకెళ్ళు. మా ఆవిడ చంపేస్తుంది సార్. మా అమ్మ కూడా చంపేద్దరా. మా ఆవిడే బెటర్ సార్, స్మూత్ గా చంపుద్ది. దిమాగ్ వాలా చలో. రే దీని కూడా తిప్పిరా. అబ్బాయిల తర్వాత చూడొచ్చు కానీ టికెట్లు తేపో. నేను తీసాను, నాకంటే ముందు పుట్టాగా వెళ్ళి తెచ్చుకోపో. వాళ్ళు ఎక్కడ డాడీ క్రీస్తుపురం పుట్టారు. ఏ బాబాయ్, మనల్ని అందరినీ సినిమా చూడాలని తీసుకొచ్చింది ఈవిడ, ఏమిటి తీసుకురామన్నాడు. ఉండమ్మా, నువ్వు లోకం చుట్టేకే, నేను వెళ్తేస్తాను, మీరు లోపలికి వెళ్ళండి. రే పదరా. జేమ్స్ బాండ్ సినిమా తెలుగులో ఏం చూస్తున్నారో బాబు, నా వల్ల అవదు, నేను దబాంగ్ 2కి వెళ్ళిపోతాను. అది వచ్చింది మరి నీతోటి, చిన్న విషయం కట్టే పోలా. అట్టవడం కాదురా, హార్ట్ అంటార్కిటిక్ అయిపోయింది. అంటార్కిటిక్
One minute, mate. Okay, madam. తీసుకోవద్దన్నాడు మేడం. ఎవరు? సారీ చెప్పొద్దన్నారు. టూ బర్గర్స్ తీసుకోవద్దన్నారు మేడం. ఎవరో కూడా చెప్పొద్దన్నాడా? మీకెలా తెలుసు మేడం? ఎలా ఉంటాడు? నీలా ఉంటాడా? నా అంత కాదు గానీ పర్లేదు మేడం, మీకు సూట్ అవుతాడు. కనిపించే గట్స్ లేవు గాని ఇలాంటి వాటికేం తక్కువ లేదు. చెప్తా వీడి సంగతి, అమ్మాయిల్ని పడేయాలంటే డబ్బు కాదురా, ధైర్యం ఖర్చు పెట్టాలి. కరెక్ట్, నువ్వే చెప్పేశావు. ఓ, నువ్వేనా? ఎస్. ఇప్పుడు ధైర్యం ఖర్చు పెట్టి ఐ లవ్ యూ చెప్తా. చెప్పేస్తానా? ఐ లవ్ యు. ఏంటి అలా చూస్తావు? నిన్ను చూడగానే ఏ అనాలిసిస్ లేకుండా లవ్లో పడిపోయాను. నువ్వు కూడా ఎక్కువగా అనలైజ్ చేయకుండా నాకేసం చెప్పే. నో అని చెప్తే ఇవి ఇచ్చేయాలా, పట్టుకెళ్ళొచ్చా? మీ లింగ్విస్టిక్స్లో నో అంటే ఎస్ఎన్ చెప్పడమేగా. ఏం పర్లేదు, పట్టుకెళ్ళిపో. థ్యాంక్ యూ. నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ని కాన్ఫిడెంట్గా ఖర్చు పెడుతున్నావు. కేర్ఫుల్. డౌట్ లేదు, వీడు ఆస్తులు తగిలేసుకుంటాడు. చెప్పన, విన్నారా మాటలు? ఆస్తులు తగిలేసుకుంటారంట. దిల్లే తగలడాక ఆస్తులదే ఉందిరా. సార్, కార్ పికప్ తగ్గిపోయింది, సర్వీసింగ్ చేయించాలి సార్. యాక్సిలేటర్ గట్టిగా తొక్కి మేనేజ్ చేయి. నమస్తే సార్. ఓమ్మా, గో గో. ఆ కార్ ఏంట్రా, లోన్లీగా ఉంది. అదా, దాని బాయ్ ఫ్రెండ్ ఇవాళ డ్యూటీకి రాలేదు, నువ్వే వెళ్ళాలి. ఆహా, దాని హస్బెండ్ చెప్పుకుంటారా? మరే రోయ్, అవటాక సాఫ్ట్వేర్ ఇంజనీర్లే కానీ ఎక్కువ అందరూ జీజీకి చేస్తా. 10 minutes late. అంకుల్, ఇక్కడ సబ్మిట్ చేయరమంటే ఆవిడ. కొంచెం ఏదో చెప్పండి, థామ్సన్ క్యాబ్ వచ్చిందని. మీకోసం కాదు అంకుల్, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సబ్మిట్ చేయరామ గురించి క్యాబ్. నేనే ఆ యదవను. పోనీ, కనీసం సారీ కూడా చెప్పవా? అలవాట్లేదు. ఎంత బలుపుందంటే నువ్వు డ్రైవర్వి కాదు. ఈ కారు ఓనర్ని, డ్రైవర్ లీవ్లో ఉన్నాడు. ఐఎమ్ సాయి. ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ అవర్ సార్. కొంచెం ముందుకెళ్ళు. ఇప్పుడు ఎక్కబోయేవాడి పేరు సమర ప్రతాప్ రెడ్డి, ఎక్స్ ఫ్యాక్షనిస్ట్. వాళ్ళ నాన్న 50 లక్షలు పెట్టి వీడికి ఉద్యోగం కొనిపెట్టాడు. 50 లక్షలు? ఎస్, 50 lakhs. దాన్ని మా బాస్ బయట ఇంట్రెస్ట్కి ఇచ్చి అందులో వచ్చే సగంలో వీడికి జీతం ఇస్తున్నాడు. ఎందుకు సార్ ఆయన కష్టాలు? కోట్లు కోట్లు కట్నం దొప్పటానికి బాబు. ఇక్కడ బాబు. నమస్తే అన్న. ఎప్పుడు వచ్చేది ఇంత లేటా? సిటీలో మెట్రో రైలు పనులు దొరుకుతా ఉండా, అందుకే లేట్ అయింది రెడ్డి. అట్నా ఈడే ఉన్నా, కొత్త డ్రైవరా? అడిగి చెప్పండి సార్. నువ్వు ఫీల్గా బాగుసాయి, నువ్వు సెట్లైన సీట్ అటువంటిది. ఇతని పేరు సాయి, అతనే ఓనర్. డ్రైవర్ లీవ్ పెడితే అతను వచ్చాడు. అయితే సారీ అన్న. నువ్వు రైట్కి పోయి లెఫ్ట్ తీసుకో, ఆడ ఒక పటాకి ఎక్కింది. ఈరోజు పటాక పెట్ట పెట్టలేకపోతుంది అన్నో. హాయ్. ఓ, ఫోన్లోనా? కాదు జాను, రోజు కారులో కూర్చుంటే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. బెడ్ షీట్ వాడమ్మా, నీ కారు కదలే, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కాదు. నువ్వా నా కోసం ఇక్కడక్కడ వచ్చావా? తెలుసుంటే నీ కోసం వచ్చావని. చైత్ర, సాయి నీకు ముందే తెలుసా? తన లవర్ సార్. ఏమా, మరి చెప్పలేదే? నేనేం వాడి లవర్ని కాదు. కాదా? అంత సడన్ గా తిరగండి సార్, మెడ పట్టేస్తుంది. అమ్మాయిలు అంత ఈజీగా ఒప్పుకోరు సార్, మనమే ఒప్పించాలి. అదెట్లా? టెల్ మీ వన్ ఐడియా. సింపుల్ సార్, వాళ్ళ పట్ల ఇంట్రెస్ట్ పే చేయాలి, సిన్సియర్ గా పట్టించుకోవాలి, ఓపిక ఉండాలి సార్. కరెక్ట్ గా ట్రై చేస్తే కత్రినా దీపిక పడుకొని కూడా పడిపోద్దు సార్. ఈ టెక్నిక్ చాలన్నా, అల్లాడిచ్చేస్తా. అబ్బా రెడ్డా, ఫ్లో కట్టన్నా బాకభయ్య. మరి సిన్సియర్ గా ట్రయల్ చేసావా? అదిరిపోయే ట్రయల్ చేశాను, వచ్చింది చూడండి. ఇక్కడ చైత్ర ఎవరు? నేనే. అయితే మీకే కొరియర్ అండి. ఓపెన్ చేయవే, లోపల ఏముందో? బ్యాంకాక్ బటర్ఫ్లైస్. లోపల ఏముందో నీకెలా తెలుస్తుంది? నువ్వు ఓపెన్ చేయవే. ఎవడు అరేంజ్ చేశారు ఇదంతా? భలే ఉందా రెడ్డి, ఇంకా అర్థం కాలేదా నీకు?
ఇదంతా మన సాయి సిన్సియర్ ట్రయల్స్ అబ్బా. ఏంటి వాణ్ణి నువ్వు ఏమన్నావా? లైఫ్ లో అనవసరమైన విషయాలకి ఎక్కువ రియాక్ట్ అవ్వకూడదు. ఏంటి సాయి? అదే సార్, అవసరమైన వాటి గురించి పట్టించుకోమంటుంది. మనమే 50 లక్షలు ఇచ్చి మనమే ఈ కూలి పని చేసుకోవడం ఏందో ఏం అర్థం కావడంలా. ఏందోరా సమర ప్రతాప్ రెడ్డి, దీనికన్నా మనుషులను చంపడమే నయం. బటర్ఫ్లై కాన్సెప్ట్ అదిరిపోయించాయి, కానీ చైత్ర బటర్ఫ్లై కాదు, పెట్టులో పెట్టుకుని పట్టుకెళ్ళిపోవడానికి. సార్, డాక్టర్లు ఇంజనీర్లు అవడానికి 5 ఏళ్ళు కష్టపడుతున్నారు, ఒక అమ్మాయికి లవర్ అవడానికి ఆ మాత్రం కష్టపడలేమా? చూస్తుండండి సార్, ఇక్కడ చైత్ర ఇక్కడికి వచ్చి వాళ్తుంది. ఏంటి వాడు చాలా టూ మచ్ గా మాట్లాడుతున్నాడు. అమ్మాయిల మీద చీప్ ఒపీనియన్ ఉంది వాడికి. అన్నెసెసరీగా అమ్మాయిల జోలికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియాలి వాడికి. నీ ఆవేశం చూస్తుంటే ఏదో ప్లాన్ చేసినట్టున్నావు కదా. నేను వేసే ప్లాన్ కి వాడికి ప్రసదిరిందయ్యా సాయి, మనిషి కూడా మార్నింగ్ కంటే ఫ్రెష్ గా ఉన్నావు. ఏమని సార్, మనకి పనా పాడా, ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఫుల్ గా రెస్ట్ తీసుకుని వస్తాం. నీ పనే బాగుందబ్బా, మాకు ఇక్కడ వాచ్ పోతుంది కింద పైన ఏసీలో. ఎక్కడమ్మా ఎక్కడ, మీకోసమే వెయిటింగ్ సాయి, బయలుదేరదామా? నాకెందుకో వెళ్ళాలనిపించట్లేదు సార్. అయ్యో అంత మాట్రమ్మా, అయినా జీవితాలు నాశనం అయిపోతాయి. పైగా వెళ్ళేది ఇంటికి, ఆఫీసు కాదు. మా ఆవిడ చాలా స్ట్రిక్ట్, బాసులకు కాదు. నో, ఎక్కడ బండి, వచ్చేటప్పుడు లేటే పోయేటప్పుడు లేటే అందిదా సాయి. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఫ్రంట్ సీట్ లో కూర్చోవచ్చా? షూర్ సార్, మీరు బ్యాక్ విల్గో. బాగుందన్న వ్యవహారం, వచ్చేటప్పుడు వెనక ఇప్పుడేమో ముందరా. సైట్ బాగుందన్న, మనమే కొనేసి ఒక కంపెనీ పెట్టేస్తే బోలా. కుదరదు. ఏ అది సీఎం ఆయింది మాజల్లా కదన్నా. ఇదేటి సాయి ఇక్కడ పేవు, ఇక్కడ దిగేవాళ్ళు ఎవరు ఉన్నారు? మీరు ఇక్కడ దిగి మెట్రో ట్రైన్లో వెళ్తారు కదా. ఇక తప్పదు దిగురెడ్డి. అది కదన్నా, పొద్దున్నే కదా నువ్వు చెప్పింది మెట్రో రైలు పనిచేరతా ఉందని. మధ్యాహ్నానికి పూర్తి అయింది లేవయ్యా, నువ్వు దిగురెడ్డా వాళ్ళకి మన అడ్డమంట. రా దిగు, ఏందన్నా చేరమన్నా ఒక పని చక్కగా చేయవు నువ్వు, నడి రోడ్లో నిలబెట్టావు. హలో, నీకు సపరేట్గా చెప్పాలా? 50 తీసుకుని కొబ్బరి బొండం కొనుక్కొని వెయిట్ చేస్తే సర్వీస్ ఆటో వస్తుంది, అది ఎక్కి మీ ఇంటిదే దిగు. ఇంకా మిగిలేయనుకో, ఆశా చాక్లెట్ కొనుక్కుని చప్పరిస్తూ మీ ఇంటికి పో. నన్ను ఆశా చాక్లెట్ కొనుక్కోమంటావా? కాఫీ తాదామా? షాపింగ్ మాల్ కి వెళ్దాం. ఏ మాల్ కి? ఇప్పుడు టైం సరిపోదు, రేపు వెళ్దామా పని? రేపు మార్నింగ్ వచ్చి పికప్ చేసుకుంటా. ఓకే. వాట్స్ ద ప్లాన్? ఫస్ట్ ఫుల్ గా తిని అది అడిగే వరకు షాపింగ్ చేద్దాం. ఆ తర్వాత? ఆ తర్వాత జబర్దస్త్ లంచ్. ఎయిటింగ్ షాపింగ్, ఎయిటింగ్ షాపింగ్. అదిరింది. బట్ ఆన్ వన్ కండిషన్, బిల్ మొత్తం నాదే. ఓకే ఓకే, చలో. చికెన్ స్ప్రింగ్ రోల్స్, తంగిడి కబాబ్, ఫిష్ బిర్యానీ, రోటీ. సారీ మేడం, ఓన్లీ క్యాషేగా? అది ముందే చెప్పాలి. మీరు ముందే అడగాలిగా. ఏ గొడవ ఎందుకు? భయ్యా కార్డ్ చలేనా? బిల్కుల్ చలేగా మేడం. దెన్ ఓకే. ఇంకా మంచి ఫోన్ చూపించు. ఇది నోకియా మేడం. ఇంకా మంచి ఫిట్, గెలాక్సీలో లేటెస్ట్ మోడల్ ఇది. వావ్, ఫోన్ సూపర్ గా ఉంది. దీంతో పాటు ఏదైనా ఫ్రీగా గిఫ్ట్ ఇస్తారా? ఈయన వస్తారు తీసుకెళ్ళు. కార్డులో డబ్బులు లేవు మేడం. ఇంకోసారి చెక్ చేయండి. ఇందులో డబ్బులు లేవు మేడం. చెక్ చేయబయ్యా. లేవు సార్. చైత్ర, చైత్ర ఆగు, నేను ఇస్తానగా. వద్దు సాయి, అమౌంట్ ఎక్కువ కదా. నీకన్నా ఎక్కువ? ప్లీజ్ వద్దు. ప్లీజ్ ఓకే, లాయ్ తీసుకోవే, మన సాయే కదా. థ్యాంక్స్ యార్. నీకు చిన్నదేమన్నా కావాలా? గీవయ్యా. దీంతో ఫస్ట్ ఫోటో మన సాయిదే తీద్దాం. గుడ్ ఐడియా. కరెక్ట్ యార్. రెడీ? రెడీ. అరే బా సాయి, ఇంకొకటి. ఇంకోటి ఇంకోటి ఇంకోటి. రజిని. అరే ఎల్లో సాయి, ఇది లేడీస్ సెక్షన్. ఓ ఓకే. హలో, నువ్వు అక్కర్లేదు, నీ కార్ ఇస్తే చాలు. ఓకే షూర్, టికెట్. ఏంట్రా రే,
నా కార్లో డబ్బులు ఎంత ఉన్నాయి? 30,000 చిల్లర ఉంటుందా? అమ్ముకోసరి ఏట్రా సాగర్ లైన్ లో ఉన్నాడు. హలో అమ్మా, అర్జెంట్గా నా అకౌంట్లో 1,00,000 రూపాయలే. 1,00,000 రూపాయల? ఏమైందిరా నాన్న నీకు? అబ్బా, నాకేం కాలేదమ్మా, కార్లో డబ్బులు అయిపోయాయి అంతే. ఇదిగోరా, ఇది తీసుకెళ్ళి అకౌంట్లో వేసుకోని. ఏంటి అప్పుడు అయిపోయిందా? ఇంకేమన్నా కొనొచ్చు కదా. ఏ నిఖితా, ఇది ట్రై చేయి, నీకు చాలా బాగుంటది. ఇదేంటి, వీడు ఎంత అడ్వాన్స్ అవుతున్నాడు. కార్డ్లో క్యాష్ అయిపోయి ఉంటుంది, రావడానికి టైం పడుతుంది, ఇంకా షాపింగ్ చేసేద్దాం. అయితే అన్ని రకాలు కొనేద్దాం, ఇంకో 5 ఇయర్స్ వరకు షాపింగ్ చేసే పనే ఉండదు. డబ్బులు పడ్డాయి, ఓకే, ఎంతైనా షాపింగ్ చేసుకోవచ్చు. థాంక్స్ సాయి, మనీ తెస్తాను. నో మనీ, నువ్వు హ్యాపీ కదా, చాలు. సాయి, నేను కూడా చాలా హ్యాపీ. నేను చాలా హ్యాపీ. ఫైనల్ గా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక్క ఫోటో. ఓకే. అమ్మా ఆగరా, 1,00,000 రూపాయలు పెట్టుకెళ్ళావు, ఏం ఖర్చు పెట్టావు? ఊరుకోండి, వెళ్ళి వంట చేసుకోండి. ఏటోనో, ఏమైందిరో నీకు? 1,00,000 రూపాయలు ఏం చేసావు అడగవా? అబ్బా, నాకు నువ్వు ముందు, తర్వాత 1,00,000 రూపాయలు. కానీ నా ఆర్డర్ మారిపోయింది. ఇవాళ నుంచి నువ్వు సెకండ్ ప్లేసే. ఫస్ట్ ప్లేస్కి వచ్చిన అమ్మాయి పేరేట్రా? చో స్వీట్. అమ్మాయి ఎలాగుందని అడగవా? అబ్బా, నన్నే సెకండ్ ప్లేస్ పంపావంటే అమ్మాయి ఎంత అందంగా ఉంటుందో అడగాలో ఏంటి? నువ్వు సంతోషంగా ఉంటానంటే 10th ప్లేస్ కూడా ఒకేరా. ఆహా, మంచి పదా. షాపింగ్ చేసి చేసి అలసిపోయి ఉంటుందన్న డార్లింగ్. హాయ్ ఆంటీ. హలో అంకుల్. హాయ్ అమ్మా. నీకు టిఫిన్ చేస్తావా? మీరు ఫేస్బుక్ ఫాలో అవ్వరా ఆంటీ? మసాలా దోశ తిన్నానని ఫేస్బుక్ లో పెట్టాను కదా. టిఫిన్లు, భోజనాలు కూడా ఫేస్బుక్ చూసి తెలుసుకోవాలా? అయ్యో, మనం ఏం చేస్తున్నామా అందరికి తెలియాలి కదా అంకుల్. దాన్ని మాత్రం నీలా తయారు చేయకే. మీరు చూ లేట్ ఆంటీ, వెళ్దామా? అబ్బో, ఇదిగోనే చూడు. ఓ మై గాడ్, 70 మిస్డ్ కాల్స్. చాలా మిస్ అవుతున్నాడే నిన్ను. ఇంకా 70 మెసేజెస్ కూడా, లవ్ యూ, మిస్ యూ, ఎక్సెట్రా ఎక్సెట్రా. నాతో పెట్టుకుంటే గూగుల్కి కూడా దొరకకుండా అయిపోతాడు. షాపింగ్ పేరుతో వాడి పర్స్ మీద దెబ్బ కొట్టాం, ఇప్పుడు వాడి పరువు మీద కొడతాను చూడు. ఏంటి సార్, రమ్మన్నారా కూర్చో. ఏమన్నా నిన్నంతా భారీ షాపింగ్ కార్యక్రమం అంట? వాళ్ళు తినడం, నువ్వు కట్టడం, వాళ్ళు కొనడం, నువ్వు కట్టడం, బాగా కట్టించినట్టున్నారన్నావు. అరే చైత్ర డార్లింగ్, అప్పుడే మీతో షేర్ చేసుకుందా? మాతో ఏంటయ్యా, ఫేస్బుక్ లో అందరితో షేర్ చేసుకుంది చూడు. ఎన్ని ఫోటోలు, ఎన్ని క్యారీ బ్యాగులు మోయించారన్నా నీతోటే. హలో, ఎక్కడున్నారు? కేబీఆర్ పార్క్ లో ఐస్ క్రీమ్ తింటున్నాను. మరదే మీతో వచ్చిన ప్రాబ్లం, నన్ను పిలిస్తే వచ్చామనుగా, కనీసం బిల్ అయినా కట్టినామండి. ఓకే. వీడేంటే, ఆస్తులు అమ్మి మరీ మనల్ని మెయింటైన్ చేసేటట్టు ఉన్నాడు. రెడ్డి అన్నా, నీకు గ్రాఫిక్స్ ఏమైనా చేయడం వచ్చా? చెప్పన్నా, ఏం గ్రాఫిక్స్ చేయమంటావో, ఆడ మగ తేడా తెలియకుండా మార్చేస్తా, అతలా కుతలమే. ఐపాడ్ తీసుకొస్తున్నాను, దానికి టెండర్ వేసుకుందామా? సాయి, నాకు టూటీ ఫ్రూటీ కావాలి. ఇస్తా నీకు టూటీ, దీనికి ఫ్రూటీ, ఇద్దరికి ఇస్తా. సాయి, ఏమైంది నీకు, తాగొచ్చావా? తాగొచ్చుంటే ఈ పాటికి మీ ఒంటి మీద నేను కొన్న బట్టలు ఊడదీసేవాణ్ణి. తాగరానా? అనవసరంగా వీడు కొనిచ్చే డ్రెస్ వేసుకొచ్చాం, విప్పించేలా ఉన్నారు. పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే 100కి కాల్ చేస్తాం, పోలీసులు వచ్చి చితక్ కొట్టి 100 ఇట్లో పడేస్తారు. ఆ టంగుతానే కదే, నాకు అక్కడ 100,000 లాకించి మీరు ఇక్కడ కూల్ గా ఐస్ క్రీమ్ చీకేస్తున్నారు. అయినా నువ్వేంటే ఇలా యూటర్న్ తీసుకున్నావు? ఎంత లవ్ చేశానే నిన్ను. నీ గురించి మా అమ్మకు కూడా చెప్పాను, నా కోసం 10th ప్లేస్కి వెళ్ళిపోవడానికి కూడా ఫిక్స్ అయిపోయింది. అమ్మాయిలు, ప్రేమ, ఇవన్నీ నువ్వు అనుకున్నంత చీప్గా ఈజీగా ఉండవు, అర్థమైందా? అది నీకు తెలియడానికే ఇదంతా ప్లాన్ చేసాం. క్లియర్? ఏంటే క్లియర్, ప్లాన్స్ మీకే కాదు నాకు కూడా ఉంటాయి. నేను ప్లాన్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో చూపించనా చూడు. Hey!
నా బోరి ఏంటి? సన్నీ లియోన్ అంత సెక్సీగా ఉంది. అది సన్నీ లేనే ఫేస్ నిది పర్సనాలిటీ దాంది. మరి దీనికి ఏ బోరిని తగిలించా? నెక్స్ట్ ఐటమ్ అదే. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? రివెంజ్. నీ ప్లేకి నా రీప్లే. నాకు గాని మండిందనుకో, ఇంకో 10 లక్షలు ఖర్చు పెట్టి సిటీ మొత్తం మీ లైఫ్ సైజ్ హోర్డింగ్స్ పెట్టేస్తా. పరు పోతుందేమో, మాకింకా పెళ్లి కూడా కాలేదు. పెళ్ళ అవసరం నీకు? ఆడ ఆస్తి మొత్తం నిన్ను మేపడానికి సరిపోద్ది. సాయి లిసన్, జరిగిందేదో జరిగిపోయింది. ఆ ఫొటోస్ డిలీట్ చేయి. అంటే ప్లీజ్, ఇట్స్ సో ఎంబారసింగ్, లీవ్ ఇట్. ఫస్ట్ ఫోటో నాకు తీస్తావా? ఇప్పుడుది ఈ మేనేటర్ నాకు సారీ చెప్పడం వీడియో తీ, అది నేను ఫేస్బుక్ లో పెడతాను. నువ్వు రికార్డ్ చేయడం స్టార్ట్ చేయి. నువ్వు సారీ చెప్పడం స్టార్ట్ చేయి. సారీ. క్లారిటీ 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 కావాలి. SORRY సారీ. మరి నా డబ్బులే. సారీ చెప్పాం కదా. అది నన్ను అడుగుకున్నందుకు కదా, మరి వాడుకున్నందుకు. ఇప్పుడే అన్నా పైసలతో సహా కట్టు. ఇప్పుడు లేవు, రేపిస్తాను. నా సంగతి అర్థమైందిగా. తేడా వచ్చిందనుకో, ఈ సన్నిలేని పంజాగొట్ట సర్కిల్లో హోర్డింగ్ అయిపోద్ది. ఎక్స్క్యూజ్ మీ, ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా? అర్జెంట్ కాల్ చేసుకోవాలి. ఓకే ష్యూర్, థ్యాంక్ యూ. హలో, ఎక్కడ చచ్చావు? ఎవర్తవై నువ్వు? చైత్రాని. ఎక్కడన్నా? బిగ్ బజార్ లో. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? వెయిట్ చేయి. నువ్వు బ్రాల్ కొంటున్నప్పుడు వెయిట్ చేయలే, నువ్వు ఫోన్ కొంటున్నప్పుడు వెయిట్ చేయలే. ఎక్కువ మాట్లాడావు అనుకో పంజా కొట్టాలి. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, యా థ్యాంక్ యూ, యూ వెల్కమ్. హలో. ఏంటి ఫోన్ మాట్లాడుతుంటే కట్ చేస్తావు? ఎక్స్క్యూజ్ మీ, ఐ థింక్ యు ఆర్ మిస్టేకింగ్. డబ్బులు దొబ్బడానికో స్కీమ్, ఎగ్గొట్టడానికో స్కీము. నేను గాని స్కీమ్ వేస్తే గోప పగిలిపోద్ది. అది ఎక్కడుందో చెప్పు. హలో, లిసన్ టు మీ, షీస్ నాట్ హియర్. పట్టుకో, వెతికి పట్టుకొని ఫోన్ ఇవ్వు, లేకపోతే బూతులు వచ్చేస్తాయి. అరే ఖుదు దప్పు సార్, తన్ను మీద సనా, షీస్ నాట్ హియర్. హలో, వై ఆర్ యు డిస్టర్బింగ్ మీ? రక్తాయ లగావ్ ఏక్. హై హై, దీని సంగతి తర్వాత చూస్తా. ఫొటోస్ డిలీట్ చేస్తే కానీ డబ్బులు ఇవ్వద్దే. ఎంతసేపే? ఆ వెదవేమో ఇంతవరకు రాలేదు. పద వెళ్ళిపోదాం. అలానకి ప్లీజ్, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నా ఫేస్ తో ఉన్న సన్నీ లియోనే గుర్తొస్తుంది. ఉన్నావా? ఇంకో కొత్త స్కీమ్ వేసి పారిపోయావనుకున్నా. సాయి భయ్యా నమస్తే. అవును మరి, మనిద్దరం రాసుకొని రాసుకొని పుట్టాం. భయ్యా అంట, నాలి కోస్తా. ఇదిగో మనీ, లెక్క పెట్టుకో. ఉండవి, ముందు ఫొటోస్ డిలీట్ చేయాలి. మీరే డిలీట్ చేసుకోండి. తన ఫొటోస్ ఏవి? వేర్ ఆర్ మై పిక్స్? నీ ఫొటోస్ ని మార్ఫింగ్ చేయలేదు. ప్రేమిస్తే ప్రాణం అవ్వాలంటారు, నేను అదే చేశాను. కానీ నువ్వు నా ప్రేమను డబ్బుతో లెక్క కట్టడం నాకు నచ్చలేదు. నీ మీద ప్రేమతో కొన్నవన్నీ నీవే, వాడుకో. పోతే బాధను ఎవరితోనో షేర్ చేసుకోవచ్చుగా. అంటే నాతో కాదు, నా ప్లేస్లో ఎవరు వచ్చారన్నావు కదా, తనతో. ఆలోచిస్తుంది తన గురించే. నేను ప్రేమించాను, తను టీచ్ చేసింది, నా చేత 2 లక్షలు ఖర్చు పెట్టించింది, గొడవపడ్డాను. కానీ నువ్వు నా ప్రేమను డబ్బుతో లెక్క కట్టడం నాకు నచ్చలేదు. చాలా మంచి పని చేసావురా, కానీ ఇంత జరిగిన అమ్మాయిని ఆలోచించి పని చెప్పావు చూడు. నువ్వు బొంగోరు, నువ్వు మంచోడివిరా. మంచితనానికి ఎవర్తి పడట్లేదమ్మా. అబ్బా, అమ్మాయిలు నన్ను అనలైజ్ చేయకరా, ఇని ఇని బోర్ కొట్టిందే. అమ్మాయిలు అర్థం కాకేక ఎనాలిసిస్. ప్రేమలో ఫెయిల్ అయితే మార్గము మందు ఒకటేరా, మళ్ళీ ప్రేమించటం. నువ్వెన్ని రోజులు బాధపడుతూ కూర్చుంటే నీకు రాసి పెట్టిన అమ్మాయి దొరకటం అంత లేట్ అవుతుంది. జరిగింది మర్చిపోయి హ్యాపీగా ఉండరా అన్న. మొదలెడదామన్నా. కొబ్బరికాయ గుట్టు, నువ్వు దాగి ఆరపెగ్గుకి ఎందుకు రాయదు బిల్డప్ కానీ కానీ అన్నా. సడన్ గా ఈ పార్టీ దేనికన్నా? సాయికి 2 లక్షలు లాటరీ తగిలిందిరా.
అదే లాటరీ అన్నా. అబ్బారెడ్డ్యా, నీకన్నీ తొక్కదీసి చెప్పాలయ్యా. మనోడు పాపల బ్యాచీ దగ్గర నుంచి 200,000 ఎరక్కి తీసేసుకున్నాడు. ఏమన్నా నిజమా? ఫేస్బుక్ లో పెట్టాను కదా చూడలా అన్నా. నువ్వు తోపు తురుంకాను పోకిరి దేశముద్రన్న, నిన్ను ఇబ్బంది పెట్టే ఏ అమ్మాయిని నువ్వు వదలకన్నా. తుక్కు రేపే అంతే, తుమ్ము దులిపే, సూపర్ అంతే నువ్వు. బలే కూర్చేసావు రెడ్డే. ఏం తిట్లేము తిట్లు పొద్దున్న ఒకటి పంజాబీలో తెగ తిట్టింది సార్, దాని సంగతి చూడాలంతే. అన్నా నీకు పంజాబీ లాంగ్వేజ్ కూడా తెలుసా అన్నా? రెడ్డే మందు కొట్టేది ఎందుకు? ఎందుకు మనకు తెలియని భాషలో తిట్టుకోవడానికి? ఏ సాలి సుబాతునే దియా గాలి అమీ మైనే పియా దారు తుమ్కో చావ్ షురు. ఏ మార్నింగ్ కో డిక్టేట్ చేసాడని చెప్పాని చెప్తా వీడి పని. మే మర్జానియా కుత్తే ఐ కమినే ఐ తెరే తమే చందానే ఏ స్పీకర్ 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 అంటే గోరు ఉల్లు బుల్లు ఐ అలా ఇదే తుళ్ళు కమినే కుత్తే అయిందా ఫోన్ కి అనా తోచి చూడింగే నై అలా ఇదే అస్సామి బాయ్ ముచ్చుకుండు ఐ కురి వాల్యూమ్ ఉడ పురికి రాస్కర్ హలో హలో. ఇన్ని భాషల్లో తిట్టిందంటే అది కలిసి సరే తాగిందా? కరెక్ట్ రెడ్డి. రెగ్గిట్గా ఒక నెంబర్ రాసుకో, 9959622179. దీని పేరేంటి, ఎక్కడుంటుంది, ఏం చేస్తుంది, దీని హాబీస్, అవకేషన్, అసలు దీని ఎఫార్ ఏంటి, అన్ని డీటెయిల్స్ కావాలి. అమ్మాయి పేరు సిమ్రన్ రా, పంజాబీ అమ్మాయి, బ్యాంక్లో పనిచేస్తుంది, హాస్టల్లో ఉంటుంది. సిమ్రాన్ అనే పంజాబీ పాప ఉండాలి, ఉందా? సిమ్రాన్ మేడమ్, లోన్ సెక్షన్, ఎవరు నువ్వు? కాసేపట్లో దాని మొగుణ్ణి తెలుగులో ఎన్ని బూతులోనే చూపిస్తే దెబ్బకి పంజాబ్ బెటర్ అని పారిపోవాలి. నాగరాజ్. మేడం. అతను కళ్ళు తెరిచే నిద్రపోతున్నాడు చూడు. సార్ సార్, మిమ్మల్ని చిమ్రాన్ మేడం పిలుస్తుంది సార్. ఏం కావాలి? లవ్. వాట్? లోన్. దేనికైనా ఇస్తే. దేనికి కావాలి? నాది క్యాబ్ సర్వీస్ అండి, 10 కార్లు ఉన్నాయి, ఇంకో కార్ కోసం లోన్ కావాలి. ఓకే ఓకే. ఫస్ట్ అకౌంట్ ఓపెన్ చేయండి అండ్ ఈ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి. మీరు ఇంకా ఎంతసేపు ఉంటారు? 2 అవర్స్. 1 అవర్లో వచ్చేస్తా. అప్పుడే తెచ్చేసారా? అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయాలి. మీరు తప్ప నాకు ఈ బ్యాంక్లో ఎవరు తెలియదండి. నేను చేయకూడదండి. అయితే అరగంటలో వచ్చేస్తా. నేను 15 మినిట్స్లో వెళ్ళిపోతాను. కమ్ టుమారో. అందరినీ ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసిన వాళ్ళల్లో ఈవిడ ఒక్కదానికి ఇక్కడ అకౌంట్ ఉంది. మీరు కూర్చోండి. డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. 2 అవర్స్లో ప్రాసెసింగ్ అయిపోతుంది. అన్నీ కరెక్ట్గా ఉంటే అంత ఫాస్ట్గా అయిపోతా? యా. మళ్ళీ చెక్ చేయండి బెటర్. ఓ మై గాడ్, అడ్రస్ ప్రూఫ్ మిస్సింగ్. మీరు చెప్పకపోతే నాకు చాలా ప్రాబ్లం అయి ఉండేదండి. నాకు ప్రాబ్లం అయ్యేది. పావుగంటలో రానా? యా. మీ పాన్ కార్డ్ మిస్సింగ్ అండి. 10 నిమిషాలు వస్తా. వారం రోజుల నుంచి నాకు మీ పనే సరిపోయింది. ఈసారి అన్ని పేపర్లు కరెక్ట్గా తెస్తా. అక్కర్లేదు, మీకు లోన్తో పనిలేదని అర్థమైంది. మీకేం కావాలి? కాఫీ. కలిసి కాఫీ తాగడానికి వారం రోజులు టార్చర్ పెట్టాలా? ఎందుకు? నిన్ను వారం కింద కలిసినప్పుడే కాఫీ తాగుందా అంటే ఎలా తిట్టుండేదానివో. వారం తర్వాత చెప్పాల్సిన మ్యాటర్ ఇప్పుడు చెప్పినా అలాగే తిడతావు నువ్వు. ఇప్పుడు కలిసి కాఫీ తాగుతున్నాం, ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం, ఇంకేంటి చెప్పు. నేను అదే అంటున్నాను, కలిసి కాఫీ తాగుతున్నాం, ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం, ఇంకా తాగుదాం, ఇంకా ఫ్రీగా మాట్లాడుకుందాం, ఇంకా తాగుదాం, ఇంకా ఫ్రీగా మాట్లాడు. చాలు చాలు, ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు. ఆగు, బిల్ నేను కడతాను. కాఫీ తాగాను అనే దానికన్నా కాఫీ తాగించాను అనే ఫీలింగ్ నాకు బాగుంది. సిమ్రాన్, నీకు విషయం తెలుసా? ప్రపంచంలో చాలా మంది అమ్మాయిల అబ్బాయిలు మనలాగే కలుస్తారు. కలిసి కొద్దిమంది విడిపోతుంటారు, మరికొద్దిమంది కలుస్తూ ఉంటారు, అతి కొద్దిమంది మాత్రం జీవితాంతం కలిసే ఉంటారు. లంచ్ టైంలో ఎవరైనా కాఫీ తాగుతారా? అందుకే లంచ్కి తీసుకెళ్దామని వచ్చా. కాఫీకి పిలవడానికి వారం రోజులు పట్టిందన్నావు, లంచ్కి పిలవడానికి ఒక్కరోజు కూడా పట్టలేదు.
ఒక్కరోజుకే నేను నిన్ను ఎలా నమ్మను? నమ్మద్దు. అయితే లంచ్కి రాను. నమ్మొద్దనను గానీ రావద్దనలే. కావాలంటే నీ జాగ్రత్తలో నువ్వు ఉండు. నా కార్ నంబర్ నోట్ చేసుకుని మీ ఫ్రెండ్కి ఎస్ఎంఎస్ చేయి. నీ బ్యాగ్లో పేపర్ స్ప్రే పెట్టుకో. రోజు కరాటే కుంగ్ఫు ప్రాక్టీస్ చేయి. ఇంత కష్టపడి నీతో తిరగడం అవసరమా? కదా, అందుకే ఒకసారి ఇష్టపడి తిరుగు, కష్టం అనిపించదు. అయితే ఒక పని చేద్దాం, నాకిష్టమైన ప్లేస్లో నాకిష్టమైన లంచ్ అయితే ఓకే, బట్ ఆన్ వన్ కండిషన్. ఒకవేళ నాకు లంచ్ నచ్చకపోయినా ప్లేస్ నచ్చకపోయినా కొంతమంది అమ్మాయిల అబ్బాయిలాగా మనం కూడా విడిపోతాం, ఓకే? కొంచెం కష్టమే అయినా ఓకే. ఇదేం రెస్టారెంట్, బోర్డు లేదు. బోర్డు లేకపోయినా భోజనం అదిరిపోద్ది. పుట్టినప్పటి నుంచి ఇక్కడే తింటున్నాను. వెళ్దామా? కమ్ అమ్మా నాన్న. ఏట్రా? అమ్మా నాన్న చెల్లి, ఇంట్లో ఫ్రెండ్, వీధిలో అసిస్టెంట్, తన సిమ్రాన్ అని. హాయ్. హలో. అనవసరంగా ఇప్పుడు వీళ్ళని ఎందుకు ఇబ్బంది? ఏం ఇబ్బంది లేదు నాన్న. సిమ్రానికి బెస్ట్ ఫుడ్ తినిపిస్తానని ప్రామిస్ చేశా, తను పంజాబీ, ఓకే? నాకు ఆంధ్ర ఫుడ్ కూడా ఓకే అండి. ఏం భయపడకమ్మా, నాకు పంజాబీ ఫుడ్ కూడా వచ్చు, నేను ఎక్స్ మిలిటరీ కుక్ ని. జస్ట్ ఎ మినిట్. పంజాబీసా, ఇంట్రెస్టెడ్? పోలేరా, అయిన దానికి కాదానికి పుట్టింటికి వెళ్తానంది కదా. కరెక్ట్. ఎలా ఉంది? అద్దరిపోయిందిరా. ఫస్ట్ ప్లేస్ కావాల్సిన లక్షణాలన్నీ. ఒక్క నిమిషం, తినే ముందు నీకేమైనా ప్రేయర్ చేసి అలవాటు ఉందా? నో అమ్మాయ, రక్షించు, ఇక వడ్డించండి రా. అంకుల్, ఫుడ్ చాలా బాగుంది. వీళ్ళంతా నన్ను రోజు పొగుడుతుంటే నా చేత వంటలు చేయించుకోవడానికి అనుకుంటున్నా. నాకు కొంచెం పొగడతలు అంటే వీక్నెస్ లే అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడు క్లోజ్ అవడానికి పెద్ద టైం పట్టదమ్మా, జస్ట్ కనెక్ట్ అయితే చాలు. డిస్కస్ చేయడానికి అవసరం వాళ్ళు చావాలి తప్ప వీడు డిస్కరేజ్ అవ్వడు. బాగా కలిసిపోయా. వచ్చే నెల నుంచి 10 లక్షలు చీటీ వేస్తున్నాను. బ్యాంక్ లో ఎవరన్నా ఉంటే చెప్తావా? ఊరుకోమ్మా, బ్యాంక్ లో పనిచేసే వాళ్ళు నీ దగ్గర ఎందుకు చీటీ వేస్తారు? ఎందుకంటే రెసిషన్ లో బ్యాంకులు పడిపోయిన నేను నిలబడి ఉన్నాను కాబట్టి. చదువుకునే పని చూసుకోపా. ఏమ్మా ఇది మీ ఇల్లే అనుకో, నీకు ఎప్పుడు రావాలనిపించినా వచ్చేసాయి. ఏమ్మా? ఓకే ఆంటీ, థ్యాంక్స్ సాయి. మీ ఫ్యామిలీ చూస్తే నాకు మా ఫ్యామిలీ గుర్తొచ్చింది. ఎవరెవరు ఉంటారు మీ ఫ్యామిలీలో? పెద్ద పెద్ద నాన్న, చిన్న పెద్ద నాన్న, నానమ్మ, చిన్నమ్మ, పెద్ద మామయ్య, చిన్న మామయ్య, అన్న వదిన, బామ్మ. హమ్ ఆప్ కా హై కౌన్ ఫ్యామిలీ. మార్నింగ్ వెళ్ళొచ్చా దాదీమా? చలో చలో చలో. ఎక్కడికి? ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి. యూ లేట్ అయితే గురుద్వార బంద్ చేస్తారు. చలో చలో చలో. ఏంటి సూసైడ్ అటెంప్టా? నీలాగా నీకు కూడా ఎవడైనా హ్యాండ్ ఇచ్చాడా ఏంటి? పదా. ఎక్కడికి? అక్కడ యాక్సిడెంట్ జరిగింది, చాలా సీరియస్, హాస్పిటల్ కి తీసుకెళ్ళు ప్లీజ్. నాకంత టైం లేదు సాయి, ప్లీజ్. నిన్ను నమ్మను. ఐమ్ సీరియస్, నిన్ను నమ్మించేంత టైం లేదు. 108 కి కాల్ చేశాను, వాళ్ళు ఇంకా వస్తున్నాం అంటూనే ఉన్నారు. హెల్ప్ చే, ఐమ్ సీరియస్. ఏంటి ఎవరు బెదిరిస్తావు? నేను రాను. ఇడియట్, చిత్తుడి అర్థం కావట్లేదా? ఏమైంది? యాక్సిడెంట్ డాక్టర్. వీళ్ళు మీకు ఏమవుతారు? ఏమవరు, రోడ్డు మీద చూసి తీసుకొచ్చాం. నిజంగానా? నిజం డాక్టర్. ఓకే, ఫస్ట్ మీరు ఫార్మాలిటీస్ ఫినిష్ చేయండి. ఓకే. ఐ అప్రిషియేట్ యు బోత్. మీ హ్యుమానిటీ వల్ల మనందరం కలిసి ఒక ఫ్యామిలీని కాపాడగలిగాం. థాంక్యూ సార్. థాంక్యూ సార్. ఇట్స్ ఆల్ రైట్. పద, నేను ఆటోలో వెళ్ళిపోతాను.
అర్ధరాత్రి ఆటోలు దొరకవు, ఒకవేళ దొరికినంత సేఫ్ కాదు. రా. సారీ, నీకు నన్ను తిట్టే రైట్ ఉంది, కానీ నాకు ఆ టైంలో ఏం తోచక కొట్టేశాను. ఆ టైంలో నీకు కొట్టే రైట్ ఉంది, అలా మాట్లాడినందుకు నేను నీకు సారీ చెప్పాలి. మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి. గుడ్ నైట్. మార్నింగ్ హాస్పిటల్. గుడ్ నైట్. గుడ్ నైట్. దేర్ ఆల్ రైట్ అమ్మా, ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయండి, డిస్చార్జ్ చేస్తాను. ఆ ప్రాబ్లం లేదు డాక్టర్, బిల్ అంతా నేనే పే చేస్తాను. నేను నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ అనే మాట చాలా చిన్నదని తెలుసు, నువ్వే లేకపోతే. అయ్యో బామ్మగారు, హెల్ప్ చేసింది నేను కాదు, నేను అసలు నమ్మనే లేదు. పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే ఇదిగో ఈ అమ్మాయి నా చెంప చెల్లెలు అనిపించి మీ వాళ్ళందరినీ ఇక్కడ జాయిన్ చేయ. అంత ఓవర్ యాక్షన్ చేయకుండా సైలెంట్గా ఉంటుంటే సరిపోయేదిగా. ఆవిడంత వైల్డ్గా రియాక్ట్ అవుతుంది నేను కలగానా? ఏంటి, తెల్లవారేసరికల్లా హాస్పిటల్ ముందున్నా, నన్ను కలవడానికే కదా. నీకంత లేదులే, వాళ్ళకి ఎలా అందో చూడడానికి వచ్చాను. మరి రాత్రి ఏంటి రానన్నట్టు ఫోర్స్ కొట్టావు? నీ మీద నాకు ఇంకా కోపం పోలే. నేను నిన్ను మోసం చేయాలని అలా చేయలేదు, నిన్ను వదిలించుకుందామని అలా చేశాను. ఒక అమ్మాయి వదిలించుకోవాలని ఎప్పుడు అనుకుంటుందో తెలుసా? వీడు నా చుట్టూ 4 సార్లు తిరిగితే పడిపోతానని డౌట్ వచ్చినప్పుడు. నీకు ఆ డౌట్ వచ్చిందా? అప్పుడు రాలేదు. మరి ఇప్పుడు నీతో ఎప్పుడు పెట్టుకుని ఏదో జరుగుద్ది. డబ్బు వల్ల కలిసిన వాళ్ళకంటే విడిపోయిన వాళ్ళే ఎక్కువ. నా కార్డ్ తీసుకో, ఇష్టం వచ్చినంత షాపింగ్ చేసుకో. అక్కర్లేదు, నేను అవతల వాళ్ళను వాడేసి టైప్ కాదు. ఇదే లైఫ్ లాంగ్ నీతో ఈ మాట పడాల్సి వస్తుందనే నా కార్డ్ వాడుకోమంటున్నా. లైఫ్ లాంగ్ నిన్న మాట అనాలనే యూజ్ చేయనుంటుంది. అలా అయితే ఆ 2 లక్షలతో ఓ ఏనుగుని కొనిస్తా, లైఫ్ లాంగ్ దాన్ని పోషించలేక చస్తావు. స్టాప్ 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 స్టాప్. రేపు మార్నింగ్ 9 కల్లా రెడీగా ఉండు. దేనికి? సార్ ఇక్కడ సాయగారు అంటే ఎవరు? నేనే. డెలివరీ సేఫ్ గా జరిగింది సార్, మీరు కారు ఓనర్ అయ్యారు. ఏదయ్యా, ఏదో బిడ్డకు తండ్రి అయ్యారంటే చూతావిందయ్యా. సరే ఎట్లా అయ్యాడని చెప్పు. మార్నింగ్ బుక్ చేశారు, మధ్యాహ్నం క్యాష్ ఇచ్చారు, ఈవినింగ్ డెలివరీ చేయమన్నారు. ఇదిగోండి కేసు, అదిగోండి మీ కారు. ఏ మేడం, ఈ రోజుల్లో పరిచయం లేకుండా పెప్పరమెంటే ఎవరు? ఫ్రీగా కారు ఇస్తారా? మీ మేడమే సార్. అన్నా ఏ మేడం అన్న? రెడ్డా ఇందులో అంత కన్ఫ్యూజన్ లేదయ్యా, ఈ మధ్య మరోడు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాడు కదా, లోన్ తో పాటు అమ్మాయిని కూడా పెట్టేశాడు. హాయ్ చైత్ర. హాయ్. ఏంటి కార్ గిఫ్ట్? నా ఫేవరెట్ కార్ నువ్వు డ్రైవ్ చేస్తుంటే చూద్దామని. అవునా? ఆ టీషర్ట్ చేంజ్ చేసుకునిరా, నీ ఎదురుగా ఆటోలో ఉన్నా. తల 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 మెరిచిపోతుంది అన్న. దేంతో చేస్తారన్న? శనగపిండిలో గోధుమ పిండి కలిపి తిరగమాస పెడతారా? చెప్పావు అదే ఉన్నా బోండా. ఎక్కడికయ్యా సాయి? అమ్మాయికి థ్యాంక్స్ చెప్పడానికి సార్. మగవాళ్ళకైతే థ్యాంక్స్ చెప్పాలయ్యా, పాపలకైతే పార్టీ ఇవ్వాలి. సార్ సమ్మటి గారు, కార్ గిఫ్ట్ ఇచ్చింది పంజాబీ అమ్మాయి కాదు, మీ చైత్ర. కార్డు తీసుకోలేదని కార్ ప్లాన్ చేసావా? నీ తిక్క నీకుంటే నా లెక్క నాకుంది. అబ్బా 2 లక్షలు కడితే సరిపోద్దా? మిగతా ఎవడు కడతాడు? నువ్వే. ఈఎంఐలు కట్టుకున్నప్పుడల్లా నేను గుర్తుకు రావాలి. ఈ కార్ మనది, ఈ సీట్ లో నేను తప్ప ఎవరు కూర్చోకూడదు, ఎక్సెప్ట్ యువర్ మదర్. మరి మా చెల్లి? చెల్లెళ్ళున్నారు, మరదళ్ళున్నారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఇవన్నీ నా దగ్గర చెల్లవు. అబ్బో పోతారా? ఏంటి నీకేమైనా తగిలిందా? ఈ స్పీడ్ కి నువ్వు బ్రేక్ వేయటం నాకేదైనా అవటం. కొత్త కార్ డ్రైవ్ చేస్తే థ్రిల్ ఉండాలి రా. అదే ప్లేస్ లో నేనుంటేనా? రా, నిన్నే రా, వచ్చి డ్రైవ్ చేయి, అంత థ్రిల్ ఇస్తో చూస్తా. పోనీ. అయ్య బాబాయ్, ఏంటి ఇంత స్పీడ్? నాకు భయం వస్తుంది, కొంచెం స్లో స్లో. నీ సీట్ బెల్ట్ పెట్టుకో. ఏయ్ స్లో యార్, ఇది ఔటర్ రింగ్ రోడ్ కూడా కాదు. ఔటర్ రింగ్ రోడ్ లో అయితే ఎల్ బోర్డులు సాయి లాంటి వాళ్ళు కూడా ఇలాగే నడిపిస్తారు, బట్ చైత్ర సిటీ సందుల్లో కూడా ఇలాగే డ్రైవ్ చేస్తుంది. ఏయ్
స్లో స్లో చేయరా ప్లీజ్. దండం పెడతా, అలాంటి వర్డ్స్ వాడవా నువ్వు. బ్రేక్ అయ్యి నీ డాడీ, బ్రేక్ అయ్యి. సారీ. ఏమైంది? బ్రేక్లు పడట్లేదు. బ్రేక్లు పడట్లేదా? అదేంటి కొత్త కార్ కూడా పడవా? ఏదొచ్చి వేరే చేస్తుంది. స్పీడ్ కన్నా నీ టెన్షన్ కే చాలా ఎక్సైట్ అయ్యాను. హలో హలో సాయి. ఏమైంది? మల్లిక చచ్చిపోతాని ఫోన్ చేసింది. ఎక్కడ ఉంది? గంటిపేట ఫామ్ హౌస్ లో. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఐ యామ్ గోయింగ్ దేర్ ఓన్లీ. నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది. నువ్వు ఏం అనుకోగా. ఓకే. ఏమైంది? డీటెయిల్స్ నాకు కూడా తెలియదు. పార్టీ ఉంది అని వచ్చింది. 15 మినిట్స్ ముందు ఫోన్ చేసి తప్పు చేశాను, చచ్చిపోతాను అని చెప్పింది. పద సార్, రైడింగ్ చేశాను సార్. లేదు సార్, ఒకడే దొరికాడు. ఇంకా ఇద్దరు గురించి వెళ్తాను సార్. ఇక్కడ దగ్గరలోనే ఎక్కడ ఉండుంటారు సార్. సార్ అది ఎవరా ఇతను లోపల కనిపించింది? సార్ యాక్చువల్గా నేను చెప్పి బయట తీసాడా? ఒక్కసారి సార్ ప్లీజ్ సార్ బయటికి వెళ్ళ సార్. ఎందుకయ్యా ఇంత రిస్క్ సార్? అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి సార్, చాలా మంచి అమ్మాయి సార్. ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే ఇక్కడికి వచ్చింది. దొరికాక అందరూ ఇలాగే చెప్తారమ్మా, ఈ జాగ్రత్త పార్టీకి ముందు ఉండాలి. ఈ మధ్య ప్రతివాడు ఓంటి రేవ్ పార్టీలో ఆంటీ గెస్ట్ హౌస్. ఇక్కడ మ్యాటర్ రేవ్ పార్టీ గురించి కాదు సార్, అమ్మాయి గురించి. మీరు ఇప్పుడు అరెస్ట్ చేస్తే అమ్మాయి ఫ్యూచర్ పాడుద్ది. ప్లీజ్ సార్. చాలా ఎక్కువ మాట్లాడుతున్నారా? ఇందుకే అమ్మాయి ఏమవుతుంది నీకు? చెల్లెలు లాంటిది సార్. ఇంకో మాట చెప్పు. నా గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్ సార్. సార్ అబ్బాయిల జీతం ఎలా ఉన్నా పర్లేదు సార్, కానీ అమ్మాయి లైఫ్ చాలా డీసెంట్గా ఉండాలి సార్. ప్లీజ్ సార్, కావాలంటే అమ్మాయి ప్రశ్న అన్నారెస్ట్ చేయండి సార్. ఇది ఉంచండి సార్ ప్లీజ్. అమ్మాయి వదిలేండిరా. ఏం మల్లిక, పార్టీ బాగా ఎంజాయ్ చేసావా? అయినా ఇలాంటి పార్టీలకు ఎంటర్ అయ్యేటప్పుడే ఎగ్జిట్ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఏం సమరాన్, అయినా ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాం? నువ్వు పార్టీ డిస్టర్బ్ అయింది, నేను ఫీల్ అవ్వకు, ఇంకో పార్టీకి వెళ్తా. ఏ మల్లిక రా. ఏంటి సార్ ఇదంతా? నీకేమనిపించట్లేదా? క్లాస్ పీకాల్సింది పోయి కూల్గా బిహేవ్ చేస్తున్నావు. తప్పు చేసింది క్లాస్ పీకం, మళ్ళీ తప్పు చేయదని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు కావాల్సింది తన తప్పు తెలుసుకోవడం. ఆల్రెడీ తెలుసుకుంది. అది కాదు సిమ్రాన్, నీకెందుకు ఫోన్ చేసింది? నువ్వంటే నమ్మకం కావు. ఆ నమ్మకాన్ని అలాగే ఉంచు. మన ప్రేమ అవతరాలకు ఫ్రీడమ్ అవ్వాలి తప్ప కట్టుపడేయకూడదు. మల్లిక నైజీరియన్స్ని కొట్టావా? మిడ్ నైట్ బిర్యానీ ముగ్గురు తినేది ఒక్కళ్ళు తింటారు వాళ్ళు. హౌ కెన్ ఐ బిలీవ్ యూ? నమ్మవేంటి? క్యా ఢూండ్ రే హో? జూట్ సిగరెట్? ఓ స్మోకా? నాకు కూడా ఒకటి ఇవ్వు, నేను పీక్తా. నువ్వు స్మోకా? సల్లు కబుర్లు వద్దు. నువ్వేమో రేవ్ పార్టీకి వెళ్ళి నైజీరియన్స్ ని కొట్టి ఫ్రెండ్ ని సేవ్ చేసావంటే నేను బిలీవ్ చేయాలి, కానీ నేను స్మోక్ చేస్తానంటే నువ్వు బిలీవ్ చేయవా? Between, okay?
ఏంటిది? స్మోక్ చేస్తానోగా? నేనేదో ఫన్ చేస్తే ఫిక్స్ అయిపోతావా? నేనేం చెప్పినా నమ్మేస్తావా? ఆలోచించవా? ఎంత లవ్ చేశానే నిన్ను, నీ గురించి మా అమ్మ కూడా చెప్పాను. ప్రేమిస్తే ప్రాణం అవ్వాలంటారు, నేను అదే చేశాను. నీ మీద ప్రేమతో కొన్నవన్నీ. మా బ్యాంక్ వాళ్ళ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ లో మరి నన్ను పిలవలేదే. నీకు ఇన్విటేషన్ ఏంటి? వచ్చి వచ్చేస్తున్నా. హలో సాయి, ఎక్కడ? సౌదమణి రిసార్ట్స్. ఏ ఏం లేదు, మళ్ళీ చేస్తానులే. సాయి, ఏంటి అంత అర్జెంటు? ఆల్రెడీ చాలా లేట్ అయింది. ఇంతకాలం ఎందుకు వెయిట్ చేశానంటే, నీ గురించి నేను తెలుసుకోవడానికి కాదు, నా గురించి నువ్వు తెలుసుకోవడానికి. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలుసు. ఏంటది చెప్పు. ఐ లవ్ యు. లవ్ యు టు. ఆ రోజు చెప్పినట్టు చాలా మంది అమ్మాయిల అబ్బాయిలు మళ్ళాగే కలుసుకుంటారు, కానీ ఈ అబ్బాయి అమ్మాయి మాత్రం జీవితాంతం కలిసే ఉంటారు. ఇక్కడక్కడా స్విమ్మింగ్ పూల్ దగ్గరికి రా. వస్తున్నా. టుడే ఇస్ వెరీ ఇంపార్టెంట్ డే ఆఫ్ మై లైఫ్. ఐ గాట్ ఆల్ ఇన్ ద హ్యాపీనెస్ ఐ ఆల్వేస్ వాంటెడ్. ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ, సేఫ్. హాయ్, ఏంటంత కంగారు? అవును, కంగారే. నాకు అలానే ఉంది. మనం ఎప్పుడు కలిసిన ఏదో ఒకటి జరుగుద్ది. ఇప్పుడే కూల్గా ఉంది. ఏం జరుగుద్దో ఏంటో. లవ్ ఇస్ నోయింగ్ ఆల్ అబౌట్ సమ్వన్. ఊపిరి ఆగిపోయేటట్టుంది. విషయం ఏంటి చెప్పు. ఏంట్రా ఊపిరి ఆగిపోయేది? ఫస్ట్ వచ్చి కలిసావు, తర్వాత మాయమైపోయావు. మళ్ళీ ఎందుకు నా లైఫ్ లోకి వచ్చావు? కళ్ళు పోతాయి. యాక్సిడెంట్ అయిన హాస్పిటల్ తీసుకెళ్లి కొత్త కార్ కొనిచ్చి రోజు నిన్ను గుర్తు చేసుకున్నట్టు ప్లాన్ చేసావు కదా, అసలు నీ ప్రాబ్లం ఏంటి? ఐ లవ్ యూ. ఏం మాట్లాడదేంటి? నీ మొహం, నీకు ఐ లవ్ యూ చెప్పి 3 నెలలు అయింది, ఇప్పుడు కొత్తగా చెప్పేదేంటి? నీ బాధ నాకు అర్థమైంది రెడ్డి. ఇక్కడ ఒక ఫిగర్ కే దిక్కులేకపోతే సాయి ఇద్దరిని పట్టాడేనేగా. అబ్బా, కరెక్ట్ గా చెప్పా జయరామన్న. ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది కాదులే. ఎందుకు కాదు సార్? నీ గురించి అన్ని తెలిసిన వాడిని, నాకే నీ కాన్సెప్ట్ అర్థం కావట్లేదే. ఇక అమ్మాయిల సంగతి ఏం చెప్పు. మీరు బాగా నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు సార్. నీకు ఇప్పుడు ఎట్లాగే అనిపిస్తుంది? రేపు అమ్మాయిలకు నిజం తెలిసింది అనుకో. తెలియడం కాదు సార్, నేనే నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను. చెప్తే గంతులేస్తూ ఓకే చేయడానికి వాళ్ళు ఏమన్నా సాయం ఇచ్చుకుని అనుకున్నావా, క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్నావా? బా, సూపర్ సార్, సూపర్ ఐడియా ఇచ్చారు. నేనేం ఐడియా ఇచ్చాను? వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ప్రాబ్లం లేదన్నారుగా, ముందు అప్పని మొదలెడేస్తా. క్లోజ్ ఫ్రెండ్సా? క్లోజ్ ఫ్రెండ్స్ అయితే నాకు వాళ్ళిద్దరి గురించి తెలుసు కాబట్టి కలిసి ఉండగలమని అర్థమైంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోగలిగితే, ఫ్రెండ్స్ అవ్వగలిగితే హ్యాపీగా కలిసి ఉండొచ్చు. వాళ్ళిద్దరూ కలవాలంటే ఒక అట్మాస్ఫియర్ కావాలి, ఒక అంబియన్స్ కావాలి, కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి. సింపుల్గా చెప్పాలంటే బ్యాంకాక్ లాంటి ప్లేస్కి తీసుకెళ్ళాలి. అది జరగాలంటే ముందు వాళ్ళు రావడానికి ఒప్పుకోవాలిగా. అమ్మాయిలు లవర్స్ మధ్య కుక్క పిల్లనే ఒప్పుకోరు, ఇంకో అమ్మాయిని ఎలా ఒప్పుకుంటారు? చూడు సాయి, ఇంపాసిబుల్ గేమ్ ఆడుతున్నావు, ఓడిపోతావు. సార్, లవ్ చేసిన అమ్మాయిని మోసం చేయడం కన్నా ఓడిపోవడమే మంచిది. కొంచెం యాక్సిలరేటరీ. నువ్వు అడిగిన బైక్ డ్రైవింగ్ నీకు నేర్పించేశాను. మరి నేను అడగబోయేది నువ్వు చేయాలి. మరి నీకేం కావాలో జస్ట్ ఆర్డర్ చేయి, అడగకు. అయితే బట్టలు సర్దుకో, బ్యాంక్కి వెళ్తున్నావు. మరి ఇంత అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు ఏంట్రా?
పెళ్ళయ్యాక వెళ్దాంలే. ఓ నీకు ఎలా అర్థమైందా? మన ఇద్దరం వెళ్తే అనుమానించాలి కానీ మనతో పాటు తను కూడా వస్తుందిగా. స్టాప్ స్టాప్. తనెవరు? సిమ్రన్. సిమ్రన్ ఎవరు? సిమ్రనా? తెల్లగా అందంగా ఉంటది, బ్యాంక్ లో పనిచేస్తుంది. పంజాబ్ తను ఎలా ఉంటుందని అడగట్లేదు. తన అసలు నీకు ఏమవుతుందని అడుగుతున్నాను. బెస్ట్ ఫ్రెండ్. ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం మన మధ్య తనెందుకు? ఎందుకంటే నువ్వు గుడ్ గర్ల్ అని, క్యూట్ గర్ల్ అని, బ్యూటిఫుల్ గర్ల్ అని తనకు తెలియాలి కదా. అప్పుడే కదా మన పెళ్లికి తను ఒప్పుకునేది. తను ఒప్పుకునేదేంటి? తను ఎవరిని ప్రేమించినా నేను ఒప్పుకుంటేనే తన పెళ్లి జరుగుతుంది. అలాంటి ఫ్రెండ్షిప్ మాది. ఫ్రెండ్షిప్ వాల్యూ ఇవ్వాలి కదా. తను ఒప్పుకోకపోతే? ఒప్పిస్తాం. నిన్ను ఒప్పించలే అంతే. నీ ఫ్రెండ్ లక్కీరా. దేనికి? నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు. కానీ తనకి నేను నచ్చుతానా? నువ్వు నాకు నచ్చావు, తనకి డెఫినెట్ గా నచ్చుతావు. పక్కన మై హోనా. అయితే చూడు, సిమ్రన్ ని సూపర్ గా ఇంప్రెస్ చేసేస్తాను. అరరరరే, నీకు దారం ఇస్తే చాలే, దండేసి మెల్ల వేసేస్తావు. నువ్వు సూపర్. కాలింగ్ బెల్ ఒక్కసారి కొట్టాలి, అలా దబా దబా బాధేయకూడదు. సంజయ్ భయ్యా. క్యా? హీ సాయి, మై ఫ్రెండ్. అయినా సరే ఒక్కసారి కొట్టాలి. సాయి, మీట్ మై బ్రదర్ కన్వల్జిత్ సింగ్. హాయ్. కమ్ ఇన్ కమ్ ఇన్. నో ప్రాబ్లం, మీరు వచ్చేది హాల్ వర్కే కదా. హాఫ్ అన్ అవర్లో బిజినెస్ మీటింగ్ ఉంది, 5 మినిట్స్లో ఇద్దరం వెళ్ళిపోవాలి. ఏంటిలా వచ్చో, త్వరగా చెప్పు. కొంచెం గాలి పీల్చుకొని. హా, మా భయ్యా దెబ్బకి ఆగిపోయిందా? కొంచెం జర్క్ అయింది. ఆల్రెడీ 30 సెకండ్స్ అయిపోయింది, చెప్పు త్వరగా ఏం కావాలి. 2 ఓకేలు కావాలి. నెంబర్ 1, ఒక వారం మనం బ్యాంకాక్ వెళ్తున్నాం. ఓకే, మరి 2వది ఎందుకు? మనతో పాటు ఇంకొకరు కూడా వస్తున్నారు. అదే నా ఫ్రెండ్ లేదు, చైత్ర. ఓకే కదా? నాట్ ఓకే. వెళ్తే మన ఇద్దరం వెళ్దాం, లేదంటే మీరిద్దరు వెళ్ళండి. అలా అలా కుదిరితే వెళ్తే ముగ్గురు వెళ్ళాలి. నేను ఫిక్స్ అయిపోయాను. అసలు తన ఎందుకు మన ఇద్దరి మధ్యలో? మన ఫ్యూచర్ తన చేతిలో ఉంది కాబట్టి. వాట్ యు మీన్? కూర్చో, నేను చెప్పేది కూల్గా విను. తన నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, నా గురించి చిన్న చిన్న విషయాలు కూడా తెలుసు. ఇప్పుడు ఏ అబ్బాయి అయినా తను ఇష్టపడ్డ అమ్మాయిని ఫస్ట్ అమ్మకు చూపించాలనుకుంటాడు. నేను ఈ అమ్మాయికి కూడా చూపించాలనుకుంటున్నాను. మన పెళ్లి జరగాలంటే తను నిన్ను ఓకే చేయాలి. షీ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. మరి నేను? యు ఆర్ మై హార్ట్ బీట్ యార్. ప్లీజ్ ఒప్పించుకో. ప్లీజ్ ప్లీజ్. నేను రాను. అసలు ఎవరికో నేను ఎందుకు నచ్చాలి? అది నీ హెడేక్, నువ్వే జెండు బాం రాసుకో. భయ్యా 4 మినిట్స్ అయిపోయింది. జాగ్రత్త, నువ్వు పడ్డా పర్లేదు, బాటిల్ పెడితే కష్టం, ప్రోగ్రామ్ అంతా పాడైపోతుందా. ఓ సాయి, ఏటి కాయ పండు? ఒకటి పండు సార్, ఒకటి కాయ. ఇది ఎక్స్పెక్టెడే. నేను చెప్పినా వినకుండా వెళ్ళావు, ఇట్స్ ఆల్ రైట్. మర్చిపోవడానికి బంద్ చేస్తావు, మన దేస్తూ మర్చిపోతావు, తేల్చుకో, నేను పెగ్గలుపుతా. తన పేరేంటి? చైత్ర. ముద్దు పేరు కాదు బాబు, మొత్తం చెప్పు. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలి కదా. చైత్ర వాసుదేవ్. ఏం లేదు సాయి, కొంచెం కూల్గా ఆలోచించా. ఇంత చిన్న విషయానికే నిన్ను అర్థం చేసుకోలేకపోతే ఇంకా లైఫ్ మొత్తం నీతో ఎలా ట్రావెల్ చేయగలను? నీకు నచ్చానంటే నీ ఫ్రెండ్కి నచ్చకుండా ఎలా ఉంటాను? అయినా నాకేదైనా ప్రాబ్లం అయితే నువ్వుంటావు కదా, ఏమంటావు? సాయి, నీ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరా? ఏం లేదు, ఉంటే వాణ్ణి కూడా లాక్కెళ్తే మనకు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది కదా. హే, నువ్వు ఫ్రీ అయ్యాక ఫోన్ చేయి, ట్రావెల్ డీటెయిల్స్ చెప్తా. ఓకే. ఏ సాయి, లార్జా ఎక్స్ట్రా లార్జా? సార్, ఆల్రెడీ నేను ఎక్స్ట్రెసీలో ఉన్నా. మేం ముగ్గురు బ్యాంకాక్ పటాయా. హాయ్. ఏంటి, నీ ఫ్రెండ్ నీతో రాలేదా? నేను తీసుకురాలేదు. ఏ, నువ్వు ఫీల్ అవుతావని? దట్స్ గుడ్, మన ఇద్దరం వెళ్ళిపోదామా? తను ఫీల్ అవుద్దాము. నేను వచ్చి 30 మినిట్స్ అయింది, నువ్వు ఇప్పుడు వచ్చావు, అదేమో ఇంకా రాలేదు. అందరు వచ్చేదాకా వెయిట్ చేయడానికి అదేమైనా లాట్ కావన్నారా? డ్రెస్ అదిరిందిగా. డ్రెస్? నిన్నంతా కష్టపడి షాపింగ్ చేశాను, తనకి ఇలాగే ఇష్టం అన్నావు కదా. హాయ్ సాయి. తను చైత్ర. చైత్ర, సిమ్రాన్. సిమ్రాన్, చైత్ర. హాయ్. హాయ్.
మనం ఇంతకు ముందు కలిసామా? ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా? ఓకే. ఏంటి ఫోన్ మాట్లాడుతుంటే కట్ చేస్తావు? ఎక్స్క్యూజ్ మీ, ఐ థింక్ యు ఆర్ మిస్టేకింగ్. నిన్ను ఇంప్రెస్ చేయడం చాలా ట్రై చేస్తుంది, నువ్వు అసలు తక్కువ రెచ్చిపో. ఎక్కడ కలిసామో గుర్తు రావట్లేదు అక్క. అక్క నీ ఏజ్ ఎంత? 22. నేను కూడా 22ఏ. మనం పేర్లతో పిలుచుకుంటే బెటర్ ఏమో. ఓకే సిమ్రన్, దట్స్ బెటర్. ఏంటిది ట్రెడిషనల్ సాఫ్ట్ అన్నావు, ఇప్పుడు ఇదేమో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టింది. నీకు ఇష్టమైన ఇలా డ్రెస్ అప్ వచ్చి ఉంటుంది, నువ్వు ఇంప్రెస్ చేయడం కాదు తను నిన్ను ఇంప్రెస్ చేయడం ట్రై చేస్తుంది. జస్ట్ కోఆపరేట్ చేయి చాలు. ఈ డ్రెస్ లో నువ్వు చాలా బాగున్నావు తెలుసా? అందుకే నువ్వు ఫ్రెండ్ అయ్యావు, నేను గర్ల్ ఫ్రెండ్ అయ్యాను. థ్యాంక్ యూ సిమ్రన్. నువ్వు వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకో, చైత్రది మన పక్క సీట్ కాకుండా చూడు. సిమ్రన్ది మన పక్క సీట్ కాకుండా చూడు. వీళ్ళిద్దరిని ఫ్రెండ్స్ చేయగలనా? థ్యాంక్ యూ. ఇది నీ రూము, ఇది నీ రూము, ఇది నా రూము. డెట్రాయిట్ సుబ్బారెడ్డి గారు అయితే నేను బిజీ. గుడ్ మార్నింగ్ సార్. అప్డేట్స్ చెప్పు, కథ ఎక్కడ దాకా వచ్చింది? బ్యాంకాక్ దాకా వచ్చిందండి. అయిపోయిందా? ఇప్పుడే స్టార్ట్ అయిందండి. లేట్ అయినా పర్లేదు కానీ లేటెస్ట్ ఉండాలబ్బా. ఒకసారి మీ గురుగారితో మాట్లాడదాను. ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడానికి, మా గురుగారు రిసెప్షనిస్టా, ది గ్రేట్ ఫేమస్ రైటర్, హిస్ బిజీ. సబడి కాప్ ఒకప్పుడు ఫేమస్ రైటర్ లోకుమార్ రాస్తున్న లేటెస్ట్ లవ్ స్టోరీ అని అమెరికా అంత పబ్లిసిటీ చేశారు. ఇంకా కథ త్రిపోవాలి గురుగారు. ఇక్కడ నన్ను ఏది ఇన్స్పైర్ చేయలేకపోతున్నాయా సార్? యువర్ టైమ్ ఇస్ అప్. రా ఏంట్రా ఈ డకాయిట్ సుబ్బారెడ్డి గారు రోజుకు ఒకసారి ఫోన్ చేసి చావొట్టేస్తున్నాడు. మరి ఒకటి ఏంటండి, ఆంధ్రలో అంత యంగ్ రైటర్స్ ఉండగా రిటైర్ అయిపోయినా మిమ్మల్నే కావాలని బోల్డ్ డబ్బులు ఇచ్చి పెట్టుకుంటే ఇక్కడికి వచ్చి ఫిగర్ చూస్తారు కానీ కథ గురించి ఆలోచించరా? ఒరే పిచ్చి పులిహోరా, నేను చూస్తున్నది ఫిగర్స్ ని కాదురా, వాళ్ళలో ఉన్న ఫిక్షన్ ని, నా కథకి ఇన్స్పిరేషన్ ని. కమాన్ లెట్ అస్ సెర్చ్ ఫర్ న్యూ ఏజ్ లవ్ స్టోరీ. ఏది ఏజ్ లోనా? లవ్ కి ఏజ్ ఉండదురా, యూస్లెస్ ఫెలో. కమాన్ ఒరే సీను, దొరికేసిందిరా లవ్ స్టోరీ, ఇంటర్నేషనల్ లవ్ స్టోరీ రాసేస్తా. యూరోపియన్ అబ్బాయి, థాయ్ అమ్మాయి, ఎక్సలెంట్ పే. అదేంట్రా డబ్బులు ఇస్తున్నాడు? మీకు ఇంకా అర్థం కాలేదా? ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, అది కబులింగ్ అది కబులింగ్. సుబ్బారెడ్డి గడు గోలే కొడుతుందిరా మనకి. అదు దొరికేసిందిరా లవ్ స్టోరీ, అమ్మాయి యాపిల్ లా ఉంది, అబ్బాయి పైనాపిల్ లా. యాపిల్ పైనాపిల్ టూటీ ఫ్రూటీ లవ్ స్టోరీ. అదో ఆ పైనాపిల్ అబ్బాయి కదరా, అమ్మాయి. అవును సార్, ఇద్దరు అమ్మాయిలే. అంటే ది అఫైర్ కాదు, ది ఫైర్. ఫైర్ ముట్టుకుంటే మనం కాలిపోతాం పదా. సార్ సూపర్ లవ్ స్టోరీ సార్, అండ్ మన ఇండియన్స్ రా, నథింగ్ స్పెషల్ రా, ట్విస్ట్ లే ఉండవు. సార్ 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 వచ్చింది ట్విస్ట్. చూసారా ట్రయాంగిల్ లవ్ స్టోరీ? బహుశా వాళ్ళు ఫ్రెండ్స్ ఏమో. ఒక అమ్మాయి లవరు, ఇంకో అమ్మాయి ఫ్రెండ్. కావాల్సి చూడండి, ఆ లెఫ్ట్ లో అమ్మాయి చెయ్యి తెగరుద్దేస్తున్నాడు. కాదురా రైట్ సైడ్ అమ్మాయిని రుద్దుతున్నాడు రా. లెఫ్ట్ సైడ్ అమ్మాయి సార్. కాదురా రైట్ సైడ్ రా. లెఫ్ట్ సైడ్ సార్. రైట్ సైడ్ రా. లెఫ్ట్ సార్. రైట్. మన ఇద్దరం కరెక్టరు. ఇప్పుడు మనకి స్టోరీ లైన్ దొరికేసింది. ఎలా సార్? ఎలా అంటే ఆడాళ్ళిద్దరికీ లైన్ వేసేసాడు. ఓ బాబు, మరి ఆ విషయం అమ్మాయిద్దరు తెలుసంటారా? అదే ఇప్పుడు మన ఇద్దరం తెలుసుకోవాలదా? ఓ సారీ. కావాలని గుద్దేశావు, ఏంటి మ్యాటరు? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. వాళ్ళిద్దరు నా గర్ల్ ఫ్రెండ్స్. సేమ్ టైం టూ లవ్ స్టోరీసా? నో, సింగిల్ లవ్ స్టోరీ విత్ టూ గర్ల్స్. ఈ విషయం అమ్మాయిలకి తెలుసా? అంటే నేను కూడా చెప్పకూడదు అన్నమాట. టూ స్మార్ట్. ఏం చేస్తుంటావు? లవ్ స్టోరీలు రాస్తుంటా. మీరు పర్మిషన్ ఇస్తే మీ లవ్ స్టోరీ కూడా రాసి అందంగా తీర్చిదిద్దుతాను నవలగా. నా లవ్ స్టోరీలో ఇన్వాల్వ్ అనంత కాలం, నీకు నాకు ఏ ప్రాబ్లం ఉండదు. అయితే మన ఫ్రెండ్స్. మీతో ఫ్రెండ్షిప్ ఏంటి? అదేంట్రా? ఏంటి డిస్కషన్? అదే పాత ఫ్రెండ్స్ కలిస్తే కొత్తగా మాట్లాడుకుంటున్నాం. సరేరా, 3-4 డేస్ ఉంటారుగా, నన్ను ఫాలో అవ్వండి. రానే సార్. సార్ అంటే అన్నాడు గానీ వీడే మన కథకి హీరోరా. ఎలా? వీడి లవ్ స్టోరీ చాలా కొత్తగా ట్రెండీగా ఉంది, వీడిని ఫాలో చేసి ఈ ట్విట్టర్ జనరేషన్ కి సరికొత్త లవ్ స్టోరీ ట్వీట్ చేస్తా. గురుగారు, ఇలా తన్నులు తింటూ నవల రాయడం అవసరమా? ఒరేయ్
చిలక గోరింక అనే నవల రాసేప్పుడు రీసెర్చ్ కోసం జైలుకు కూడా వెళ్ళానరా. ఏ అదొక వ్యభిచారం బ్యాక్డ్రాప్లే. సాయి, నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది. ఐఎమ్ ఇంప్రెస్డ్. ఆహా, ఎలా అయితే మన పెళ్ళి అవదు? ఎలా అయితే సిమ్రాన్ ఇంప్రెస్ చేయాలిగా. ఛాన్స్ రావాలి కదా. తెలివైన వాళ్ళు ఎప్పుడు అవకాశాల కోసం ఎదురు చూడరా, క్రియేట్ చేసుకుంటారు. సాయి ఐడియా ఏంటి? సిమ్రాన్ని మంచి ఫుడ్ తో కొడితే థాయ్ వెజ్ అయితే ఎలా ఉంటుంది? ఎక్సలెంట్. శుభ్రంగా తిని రూమ్ కెళ్ళి తోంగుంటది. మరి ఎలా? సీ ఫుడ్ ట్రై చేయి. అదేంటి, సిమ్రన్ కి సీ ఫుడ్ అలర్జీ అన్నావు కదా. అందుకే తను సీ ఫుడ్ తింటది అప్సెట్ అవుద్ది, నువ్వు సెట్ చేస్తావు. ఎవరైనా చూస్తే నేను ఫ్రెండ్, అది గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు. యా భగవాన్, సాయి ఆకలి దన్ చేస్తుంది. ఆకలంట? 1 మినిట్ లో నేను సూపర్ ఫుడ్ పట్టుకొస్తాను. రై, అక్కడ ఏం జరుగుతుందో చెప్పు. ఏముంది, లంచ్ ప్రిపేర్ అవుతున్నారు. అది పైకి కనపడే సీను. యాక్చువల్గా చెప్పాలంటే ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. సాయి, నీ ఫ్రెండ్ అసలు నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. తన ఒప్పితే ఏంటి, నువ్వు తీసేసుకో అంతే. ఎలా? తనేం తెచ్చినా తినేసే, బాగుంది సూపర్ అని చెప్పు. ఎవరన్నా చూస్తే నేను ఫ్రెండ్, అది గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు. నీకు సీ ఫుడ్ పడదని చైత్రకు తెలీదు. నీకు అలా జరిగినప్పటి నుంచి తను గిల్ట్ తో కనిపించట్లేదు. గిల్ట్ తో కాదు, గుడికి వెళ్ళడం వల్ల కనిపించలేదు. బ్యాంకాక్ దేవుణ్ణి సిమ్రన్ త్వరగా కోలుకోవాలని మొక్కుకుని వచ్చాను. నీకోసం రోడ్లన్నీ తిరిగి కనిపించిన వెజ్ యాపిల్స్, వెజ్ గ్రేప్స్, వెజ్ బనానాస్, అన్ని వెజ్ ఐటమ్స్ కొనేశాను. నాకు ఇప్పుడు ఏమి ఇవ్వద్దు? తెలుసో తెలియకో నిన్ను ఇబ్బంది పెట్టినందుకు ఇప్పుడు ఇవన్నీ నేనే చేయాలి, లేదంటే నాకు గిల్టీగా ఉంటుంది. చూడ్డానికి ఆరోగ్యం గా ఉంటుంది కానీ మంచిదే. ఏంటి అలా ఉంది, డాన్స్ ఎలర్జీ కూడా ఉందా ఏంటి? ఎవరు అమ్మా? ఇప్పుడే మాట్లాడు అమ్మా. ఏమైంది? రెస్ట్ పెట్టు. ఎక్కడికి వెళ్ళావు? చైత్ర జస్ట్ మిస్ తెలుసా? నేను కనుక లేడీ బాయ్ చూడకపోతే తన పరిస్థితి ఏంటి? లేడీ బాయ్ ఏం జరిగింది? లీవ్ ఇట్, చలో లెట్స్ గో నౌ. నైస్ యాక్టింగ్. ఆ రోజు చైతన్య సిమ్రాన్ని ఇంప్రెస్ చేసింది, ఇప్పుడు సిమ్రాన్ చైతన్యను ఇంప్రెస్ చేస్తుంది. సూపర్ గా ప్లాన్ చేస్తున్నాడు, చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నెక్స్ట్ వీక్ ప్లాన్ ఏంటో తెలవాలంటే మనం ఏదైనా ప్లాన్ చేయాలిరా. ఒరే సీను, రాసుకోరా. చెప్పండి. సాయి తన ఇద్దరు లవర్స్ తో రెస్టారెంట్ కి వచ్చాడు. వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారా లేదా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాడు. సార్, మనం రాసిన లవ్ స్టోరీ, క్రైమ్ స్టోరీ కాదు. ఒరే పిచ్చి పులిహోరా, ఇప్పుడు ట్రెండ్ మారిందిరా, అన్ని క్రైమ్ లవ్ స్టోరీలే జరుగుతున్నాయి. ఏంటి నీళ్ళు నువ్వే నవ్వుకుంటున్నావు? అట్టు చూడు, సిమ్రన్ డ్రింక్ తాగుతుంది, దాంట్లో టకీలా కలిపాను. బుద్ధుందా, ఎందుకు కలిపావు?
నేనేం తన నేర్పించడానికి కలపలేదు. ఎందుకు కలపానంటే మందు తాగితే మనసులో ఉన్నదంతా బయటికి వస్తుందని. పైగా తనకు నేను నచ్చానో లేదో తెలియాలి కదా. అయినా నువ్వే కదా చెప్పింది తనని ఇంప్రెస్ చేయాలని. తనకి ఈ విషయం తెలిసి నీ గురించి బ్యాడ్గా అనుకుంటే దానం అదేంటి అనుకునేది. దానం ఏమైంది నీకు సాయి? ఈ కూల్ డ్రింక్ ఖతర్నాకుందిరా. ఇది సిమరన్ గాని ఇచ్చిందా? ఆవు చలో పర్మిషన్ ఇవ్వాలంట సాయి గారు చెప్పాడు, అందుకే ఊరుకుంటున్నాను. లేకపోతే ఎప్పుడో ఏసెస్ ఉండేదాన్ని. బకవాస్ బంకర్, ఎక్కువ తక్కువ చేసినా అంటే నీ పాస్పోర్ట్ ని చింపి సాయి గారిని తోలుకొని పోతా. నా సాయి గారిని నువ్వెక్కడికే తీసుకెళ్లేది? సిమరన్ చైత్ర కంట్రోల్. మనం ఇక్కడ కొట్టుకోడానికి వచ్చావా? ఎవరైనా చూస్తే పదండి పోదాం. చూస్తే ఏంటంట, ఇక్కడ ఎవరికి తెలుగు రాదు. అరే ఓయ్, ఎవరికైనా తెలుగు వచ్చా ఇడా? ఏయ్ నాకు వచ్చు తెలుగు. అసలు వైలెంట్ లేడీ సార్, కోపం వచ్చి కొట్ట కొడతారు. అయితే రాదని చెప్పేద్దాం. ఏయ్ నా, మాకు రాదు తెలుగు. చూసావా, ఎవరికి తెలుగు రాదు. ఓ సాయి, 10 ఇయర్స్ వెయిట్ చేయండి. 10 ఇయర్స్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? దీన్ని మర్డర్ చేసి జైలుకి వెళ్తా. చీ భేంజి కాయికి బేవకూఫ్ లడ్కి సాలి కమీని దొంగ సచ్చిందానా. పదండి సార్, క్రౌడ్ లో కలిసిపోయి మాట్లాడేసుకుందాం. తిట్లన్నీ రాసుకుంటున్నా బిడ్డ, పొద్దున్నే గూగుల్ లో దీని మీనింగ్స్ తెలుసుకుని చమడాలు తీస్తా. చైత్ర పురువంతా తీసేసావే. వీడేంటి ఇక్కడ ఉన్నాడు? అయ్యయ్యో, నేను రాత్రి చేసిన గోలకి తిట్లు ప్రిపేర్ అవుతున్నాడా ఏంటి? నటించింది చాలు లే. గుడ్ మార్నింగ్ సాయి. ఇది గుడ్ ఆఫ్టర్నూన్ కాదు, బ్యాడ్ ఆఫ్టర్నూన్. అసలు రాత్రి ఏం జరిగిందో తెలుసా నీకు? ఏం జరిగింది నాన్న? నీ మొహంలే, లోకల్ స్లాంగ్ లో బండబూతులు తిట్టావు. నిన్ను నేను కాకపోతే ఇంకెవరు తిడతారు? నన్ను కాదు, సిమ్రాన్ని. అవునా, తిట్టేశానా? బండబూతులు. చుట్టుపక్కల ఎవరు తెలుగు లేరు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ పాటికి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు. తనని ఇంప్రెస్ చేయమంటే ఇలానే చేసేది, మనతో పాటు గెస్ట్ వస్తే ఇలాగే ఇన్సల్ట్ చేసేది. అంత ఘోరంగా తిట్టానా? ఇవే తిట్లు నన్ను తిట్టుంటే ఈ పాటికి మన ఇద్దరికి ఎప్పుడు బ్రేకప్ అయిపోయి ఉండేది. తను కాబట్టి, నా ఫ్రెండ్ కాబట్టి, మన ఇద్దరికన్నా మంచిది కాబట్టి, తను అర్థం చేసుకోగలదు కాబట్టి. నువ్వెన్ని తిట్లు తిట్టినా సైలెంట్ గా ఒక్క మాట కూడా అనుకుంటా, కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నావు మనకు కనిపించకుండా. ఆ బాధనంతా గుండెల్లో దాచుకుని మౌనంగా తలదించుకుని వెళ్ళిపోయింది. అసలు డ్రింక్ తనకిస్తే నాకెందుకు ఇలా జరిగింది? చెరపకురా చెడేవని నువ్వు తనకిచ్చావో ఎవరిదని నువ్వు తాగావో, అసలు ఏంటా తిట్లు? నువ్వు పంజాబ్లో తిట్లని తిట్లని ఇదిగో ఇలా పేపర్ మీద రాసుకుంది, చదువుకో. ఈ తిట్లకి మీనింగ్లన్నీ గూగుల్లో ఎదుగుతుందంట. ఇవి పంజాబీలోని ఘోరమైన బూతులు. మా ఊళ్ళో ఇలా తిడితే మర్డర్ చేసేస్తారు. చూసావా, తనది ఎంత గొప్ప మనసు అయితే ఎంత సైలెంట్గా ఊరుకుంటది. సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది సాయి నాకు. అంత అవసరం లేదు, తను నిన్నెంత ప్రేమిస్తుందో నువ్వు కూడా తనని అంత ప్రేమించడం ట్రై చేయి. ఇంత జరిగాక తను నాతో మాట్లాడుతుందంటావా? డెఫినెట్ గా, ఎందుకంటే తను నా ఫ్రెండ్, గ్రేట్ ఫ్రెండ్. హు ఇస్ సిమ్రా? ఇట్స్ మీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ చైత్ర, ఐ రియలీ జస్ట్ లవ్ దిస్ ఫ్లవర్స్. Chaitra, for you. My car, my car. Hello, Chalu. Chalu. Hey, Chalu. Na kosam sports car. Simran gift. Let's go. No, not for you. For me. Da. Ni driving maakoddu. Naaku international driving license undi. Pada. Sir.
ఎక్కడ నా అబ్బాయి అమ్మాయి గిఫ్ట్ ఇస్తాడు, అమ్మాయి అబ్బాయి గిఫ్ట్ ఇస్తుంది, కానీ వేలేండి సార్, అమ్మాయికి అమ్మాయిలు గిఫ్ట్ ఇచ్చుకుంటారు. అదే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు, టుక్ టుక్ ను పిలువు, ఫాలో చేద్దాం. టుక్ టుక్ సార్, సైకిల్ రిక్షా రప్పించనా? వెరీ గుడ్. ఏం సార్ మీరు, వాళ్ళేమో స్పోర్ట్స్ కారు, మనం టుక్ టుక్ రిక్షాల మీద వెళ్తే ఫాలో అవుతామా? సైకిల్స్ ఇంత స్పీడ్ గా వెళ్తాయా? మనం స్లోగా వెళ్తున్నాం. ఇంతటి స్పీడ్ కి స్పోర్ట్స్ కార్, సేఫ్టీ కోసం సీట్ బెల్ట్. కార్ స్పీడ్ అన్న పెంచు, లేదా డ్రైవింగ్ నాకన్నా ఇవ్వు. చూస్తావా, గెట్ రెడీ. చైత్ర, నీ వల్ల కాదు, వదిలే. ఇంకొక $50 ట్రై చేస్తా. ఓకే, నువ్వు దొబ్బటిన డబ్బులతో ఇండియాలో అయితే ఐఫై వచ్చేది. ట్రై చేయి. ఐప్యాడ్ వచ్చేది. సాయి, ఓడిపోయే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. డిస్కరేజ్ చేస్తే వాళ్ళు ఎలా గెలుస్తారు? యూ త్రో ఇట్. ఏం ఎంకరేజ్ చేస్తాం, చూస్తున్నాంగా. చైత్రనే గెలుస్తుంది. ఎంత బెట్? గెలిచేది నేను. ఎంత బెట్? గెలిచిన వాళ్ళు ఏం చెప్తే అది ఓడిపోయిన వాళ్ళు చెయ్యాలి. బ్యాంకాక్ నుండి ఇండియా వెళ్ళేంత వరకు. ఓకే. I know. Chala bahut kada photo. Hey, look at that. It's so nice, right? Sai. Hi. Photos chudu. Mugram unna photos chudu, entha baagachayo. Ila memmalu iddarni chustunte chala happy ga undi. Ee time gurinchi wait chestunanu. Hey Chaitra, monna manam floating market lo photos digam kada, avi kuda Sai ki chupinchu. Love you both. Enti? నేను మీ ఇద్దరిని లవ్ చేస్తాను. ఇన్ని రోజులు ఈ విషయం ఎలా చెప్పాలని చాలా టెన్షన్ పడ్డాను, అందుకే మీ ఇద్దరిని ఇక్కడ తీసుకొచ్చాను. మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయిన తర్వాత చెప్దామని ఆగాను. మా ఇద్దరిని ఫ్రెండ్స్ చేస్తే నీ లవ్ని యాక్సెప్ట్ చేస్తాను అనుకున్నావా? ఏంటి సాయి, నువ్వు ఇద్దరు అమ్మాయిల్ని లవ్ చేయడమే తప్పు, మళ్ళీ ఇద్దరిని కూర్చోబెట్టి కన్విన్స్ చేయాలని చూస్తున్నావా? ఒకరికి తెలియకుండా ఇంకొకరిని లవ్ చేస్తే తప్పు, ఒకరికి తెలియకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుంటే తప్పు. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో, నువ్వు నా లైఫ్లోంచి వెళ్ళిపోయిన తర్వాత సిమరన్ చూసినప్పుడు నాకు అదే ఫీలింగ్ కలిగింది. మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి వచ్చావు. ఒకసారి కలిగిన ప్రేమ లైఫ్ లాంగ్ ఉంటుందంటారు, అదే జరిగింది. ఇదంతా నాకు అనవసరం సాయి, నాకు నువ్వు కావాలి, నీకు నేను కావాలా వద్దా? సాయి, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. ఇద్దరు ఎవరు కావాలో డిసైడ్ అవ్వు. ఇద్దరూ కావాలి, నేను మీ ఇద్దరిని లవ్ చేస్తున్నాను. లవ్ యు టు, లవ్ యు టు, లవ్ యు టు. ఏంటి సార్ అంత పెద్ద డిస్ట్ ఇచ్చాడు? నువ్వు వాళ్ళ టెస్ట్ గురించి ఆలోచిస్తున్నావు, నేను వాళ్ళ పెయిన్ గురించి ఆలోచిస్తున్నాను. కలుస్తారంటారా? కలవడం కష్టం కాదురా, విడిపోవడమే కష్టం. అలా డల్గా ఉండరు సాయి, చాలా క్లియర్గా చెప్పాను వర్కౌట్ కాదు అని, అయినా వినకుండా వెళ్ళావు. పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేసాయి. కొంచెం కూల్గా ఆలోచించు, బీ ప్రాక్టికల్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇద్దరు అమ్మాయిలు, చిన్న అమ్మాయి అంటే కొంచెం ఎక్కువ ఇష్టం, అందరికీ ఇలాంటి భావాలుంటాయి, కానీ ఒప్పుకోరు. అయితే ఇప్పుడు నీకు ఒప్పుకోవలసిన సమయం వచ్చింది. ఓపెన్ చేయి, ఒక్కడివే కూర్చు, కళ్ళు మూసుకో, ప్రశాంతంగా ఆలోచించు. నీకు నీ మనసే చెబుతుంది
ఏ అమ్మాయి అంటే నీకు ఎక్కువ ఇష్టం? ఆ అమ్మాయిని కరెక్ట్. దీనికి ఇంకా వేరే సొల్యూషన్ లేదు. ఎక్కడికి వెళ్ళాలి సార్? నువ్వు ఎక్కడికైనా వెళ్ళవా, దానికి నా పర్మిషన్ ఎందుకు? సార్ నేను సార్ కృష్ణనే, నిన్ను మీరు మెయిల్ పెట్టింది నాకే, రండి వెళ్దాం. ఏ కంట్రీ నుంచి వస్తున్నారు సార్? బ్యాంకాక్ నుంచి. మొన్నే మా ఫ్రెండ్ కూడా బ్యాంక్కి వెళ్ళి వచ్చాడు. అందరూ ఫిగర్ల కోసం బ్యాంక్కి వెళ్తే ర్యాంక్ ఫిగర్లతో వెళ్ళి వచ్చాడు. నీ ఫ్రెండ్ గురించి ఆడి ఫిగర్ల గురించి ఎదవ కథలు చెప్పకు. టాకింగ్ ఆపి డ్రైవింగ్ చెయ్యి. డకైట్ సుబ్బారెడ్డి అండి. హలో సార్. అయిపోవచ్చు సార్. క్యారెక్టర్లు కొంచెం కన్ఫ్యూజ్ లో పడ్డాయి సార్. మామని కొంచెం ఆలోచించుకునేవండి. మా గురువు గారు క్యారెక్టర్ ఫాలో అవుతారు, కానీ క్యారెక్టర్ మా గురు గారిని ఫాలో అవుతుందిగా, అందుకే కలబా వచ్చింది. అప్పుడు బుక్ క్యారెక్టర్ హిట్ అవుతుంది కదా. హలో, వార్నింగ్ ఇచ్చాడండి. నో స్మోకింగ్ నో డ్రింకింగ్ అని సినిమాల్లోనూ వార్నింగ్ ఇస్తారు, ఎవరు పట్టించుకుంటారా? ఆయన ఇంత పెద్ద హైదరాబాద్ లో మన సాయిని పెట్టుకోగలమంటారా? తాగుబోతుకి వైన్ షాప్ కనిపెట్టడం, రైటర్స్ క్యారెక్టర్స్ కనిపెట్టడం పెద్ద విచిత్రం కాదురా సార్. మా ఓనర్ పేరు కూడా సాయే సార్. బహుశా మీరు ఎత్తుతున్నది మా ఓడి కోసం అనుకుంటా. మా నాన్న పేరు కూడా సాయే అయితే ఏంటి? అదిగా సార్, మా ఓడి ఈ మధ్యన బ్యాంక్కి వెళ్ళి వచ్చాడు. అని చేత బ్యాంక్కి వెళ్ళి వచ్చినంత మాత్రాన మా సాయి మీ సాయి పోతాడా? హాయ్, మే కమ్ ఇన్. మళ్ళీ ఎందుకు వచ్చావు? రావాలనిపించింది. ఏంటి కోపంగా ఉన్నావు? కాఫీ తాగుదామా? నీకు చాలా ఇష్టం కదా. దా. ప్రస్తుతం నేను అన్ని ఇష్టాలను హేట్ చేస్తున్నాను. ఏంటి నన్ను కూడానా? అరే, అమ్మాయిలందరూ కోపంలో అందంగా ఉంటారంటారు, కరెక్టే అది. దా. నాకు ఇష్టం లేదు. నీ ఇష్టాలు ఎందుకు మారిపోతున్నాయో నాకు అర్థం కావట్లేదు. నేను మాత్రం నా ఇష్టాలను వదులుకొని బతకను. కోపంలో అలానే అనిపిస్తుంది, కానీ నిజంగా వదులుకోగలమా? వెళ్ళిపో, ఇంకాసేపు ఇక్కడే ఉన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. సరే, నువ్వేం చేస్తావో నాకు చూడాలనుంది. నేను ఇక్కడే సోఫాలో కూర్చుంటాను, చెయ్యి చూద్దాం. బాగుందయ్యా, ఇంతకీ ఏం చేస్తున్నావు నువ్వు? ట్రావెల్స్ కంపెనీ ఉంది అంకుల్, 12 కార్లు ఉన్నాయి. బ్యాడ్ హ్యాబిట్స్ ఎన్ని ఉన్నాయి? అబ్బే ఏమి లేవండి, మరీ హ్యాపీగా ఉంటే 2 pegs. అంటే మా అమ్మాయి పరిచయం అయ్యాక రోజు తాగేస్తున్నావా? లేదంకుల్. ఏంటి చైత్ర కోపంగా ఉంది? చిన్న గొడవ అంకుల్. అదేంటమ్మా, నేను ఎంత పెద్ద తప్పు చేసినా మీ అమ్మ క్షమించేది, నువ్వేంటి చిన్న చిన్న వాడికి సీరియస్ అయిపోతున్నావు? అది క్షమించే తప్పు కాదు నాన్న. ప్రేమించినప్పుడు ఎంత పెద్ద తప్పు అయినా క్షమించాలరా. ఇంకో అమ్మాయిని కూడా ప్రేమిస్తే? వాట్? ఏంటి, నిన్ను ప్రేమిస్తూ ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడా? అసలు నీకు బుద్ధుందా? బాలా, నువ్వు పైకెళ్ళు, అలా కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడుకుందాం. అంకుల్, మీరు చెప్పిన కాఫీ షాప్ ఇదేనా? అదిరింది అంకుల్. బాబాయ్ రా. నేను చెప్పానుగా బాబు. ఓహో, ఈ బాబేనా బాబు? ఆ బాబు, ఆ బాబే. వ్యాపారాలు కదా సార్. నీలాంటి వాళ్ళు ఉన్నంతకాలం మా వ్యాపారం బాగానే ఉంటది. బాబాయ్ నువ్వు బయలుదేరు, నేను చూసుకుంటా. మళ్ళీ కలుద్దాం అంకుల్, పదండి సార్. పద, కాఫీ తాగుతూ మాట్లాడదాం. జనరల్గా నాకు స్ట్రాంగ్ అలవాటు సార్. చా. చైత్ర వాళ్ళ ఇంట్లో తాగిన కాఫీ టేస్ట్ ఇక్కడ ఎలానే ఉంది సార్, దాన్ని మిస్ చేసుకోను. ఏంట్రా నీ కాన్ఫిడెన్స్ సార్? స్ట్రైట్గా విషయం చెప్పనా? నేను చైత్రను మర్చిపోను, చైత్ర కూడా నన్ను మర్చిపోలేదు. వాళ్ళిద్దరూ నన్ను అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. బాబు నీకు అర్థమే చెప్పాలంటే అరగంట ఒక కాఫీ ఇవ్వాలి. నిమిషానికి ఒక కాఫీ తాగడానికైనా రెడీ సార్? నా మాటిని చైత్రను మర్చిపో, నాకు తన్నే శ్రమ నీకు తినే శ్రమ తప్పిద్ది. ఈ డిస్కషన్ అంతా ఎందుకు సార్? నేను సెల్ లోపల ఉంటాను, రండి. ఎక్స్క్యూజ్ మీ, సాయి వెంకటరమణ బెయిల్ సార్. హలో సిమ్రన్, సాయి ఓకేనా? సాయికి ఫోన్ ఇవ్వు. ఎవరు?
చైత్ర. హలో హలో చైత్ర, చైత్ర చైత్ర, నువ్వు ఓకేనా? మాట్లాడు చైత్ర, చైత్ర ఓకేనా? హలో హలో వెళ్దామా? ఓకే మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సార్, మామూలుగా ఒక్క లవ్ స్టోరీ ఉన్నవాడికే కాన్ఫిడెన్స్ రేంజ్లో ఉంటుంది. నాకు రెండు లవ్ స్టోరీస్. ఇందాక అడిగారుగా ఏంట్రా నీ కాన్ఫిడెన్స్ అని, లవ్వే నా కాన్ఫిడెన్స్. అంకుల్ గురించి నువ్వేమి నెగిటివ్గా ఫీల్ అవ్వకు. ఇప్పుడు సడన్గా ఇంటికి వెళ్ళి ఇలాంటి విషయాలు మాట్లాడితే కరెక్ట్ ఫాదర్ ఎవరైనా ఎలాగే రియాక్ట్ అవుతారు? మన లవ్ గురించి వినగానే ఫస్ట్ షాక్ అయ్యారు, తర్వాత రియాక్ట్ అయ్యారు, త్వరలోనే రిలీజ్ కూడా అవుతారు. స్టాప్ ద కార్, దిగు. దిగమంటున్నాను. సిమ్రాన్, నాకేమవుద్దనని చైత్ర నీకు ఫోన్ చేసింది, నాకేమవ్వకూడదని స్టేషన్కి నువ్వు పరిగెత్తుకొచ్చావు. దీన్ని మీరిద్దరూ షేర్ చేసుకున్నారు. ఇది పాసిబుల్ అయినప్పుడు మన ముగ్గురం కలిసి లైఫ్ని షేర్ చేసుకోవడం ఇంపాసిబుల్ ఎలా అవుద్ది? రాజీవ్ ఫోన్ చేశాడమ్మా, ఈ విషయం అమ్మకు చెప్పలేదు. ఏమిటమ్మా ఇది? సాయి లేకుండా నేనుండలేనేమో అనిపిస్తోంది నాన్న. సడన్గా వదిలేయడానికి వాడు హ్యాబిట్ కాదు నాన్న, అడిక్షన్. అయినా ట్రై చేస్తాను, కొంచెం టైం ఇవ్వండి. నీలాంటి అమ్మాయిని మిస్ అవుతున్నాడంటే వాడో పెద్ద ఫూల్ అమ్మా. హెల్మెట్ కట్టాలి. రైమింగ్ బాగుంది సార్, బట్ రిలేషన్షిప్ ఏంటి అని. ఎంప్లాయీ అనేవాడు ప్రీపెయిడ్ మొబైల్ కనెక్షన్ లాంటి వాడు. రీఛార్జ్ చేయిందే పని జరగదు. మినిమం 1000 రూపీస్ రీఛార్జ్ చేసుకోవాలి. అర్థమైంది. ఇదిగో సార్, 1000 రూపీస్ రీఛార్జ్ చేయండి సార్. సాయి శ్రీ, సాయి శంకర్, సాయి హర్ష. ఏమైంది సార్? దొరికేశాడా? ఏమైంది సార్? టాప్ టైం అయిపోయింది అనుకుంటా. యూఆర్ ఇంటెలిజెంట్. ఇదిగో సార్. నమస్కారం సార్, నాకు సాఫ్ట్వేర్ కంపెనీ డీటెయిల్స్ కావాలి, పోస్ట్ పెయిడ్ పే చేస్తాను. కృష్ణ, ఏంటి రైటర్ గారు, ఇంకా మా సాయిగడ్ కోసం ఎదుగుతూనే ఉన్నారు? సాయిగడ్ కోసం ఎదుగుతాయి నీకు ఎందుకు? పక్కింటి వాళ్ళు నేర్చిపోయిన పెళ్ళం కోసం ఎదుగుతాయి నీకు ఎందుకు? నీ పని చూసుకో. మీరు దానికి పని చెప్తారు. ఇదిగో పోస్ట్ పెయిడ్, నువ్వు వెళ్ళిపోమాక. ప్రీపెయిడ్ సంగతి చూడండి. భయ్యా 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 భయ్యా, నా మాట విను భయ్యా. ఇదిగో మా గురుగారు రెడ్ ఫ్లవరే కానీ మనసు వెన్నపోస, ఆయన మాటలేం పట్టించుకోకు. ఏదో చిన్న ఫ్రస్ట్రేషన్ ఉన్నాడు అంతే. ఏంటి ఫ్రస్ట్రేషన్? మీరు ఎత్తుతున్న సాయి ఈ సాయి ఒక్కడేనా? వీడే అని ఎన్నిసార్లు చెప్పిన తద్దిని పెట్టిన తోడేళ్ళకి మీ గొడవ మీద తప్ప నా మాట ఎప్పుడే విన్నారా? సారీ బ్రదర్. ఇగో రైటర్స్ ఇగో, అది డైరెక్టర్ మాట వినరు, ఇంక డ్రైవర్ మాట వింటారు. ఇదిగో నువ్వు ఇక్కడే ఉండు, మా గురుగారు పిలుచుకొస్తున్నా. గురుగారు ఇగో ఇక్కడే ఉండు, మా గురుగారు చెప్తున్న మాట వింటారు. కానీ ఇది ఆగమంటే నేను ఆగాలంట. ఆడొక రెడ్ ఫ్లవర్ అయితే ఇడు క్యాలీఫ్లవర్, నా బుంగ అవుతుంది నేను. ఇప్పుడు వెళ్ళాడే పోస్ట్ పెయిడ్, ఆడు నెట్టుకుంటే బ్యాంక్ యాక్సెస్ దొరికేస్తాడు. చెప్పరే మరి. సార్, సాయి దొరికేశాడు సార్. సాయి దొరికేశాడు రా. ఇక్కడే ఉంటాడు సార్. నువ్వే వెదవా, వాడి దగ్గర విజిటింగ్ కార్డు కూడా తీసుకోలేదు. బాగేసేసారు సార్, మీరు చాలా ఇంటెలిజెంట్. దీనికి ఇంటెలిజెన్స్ అక్కర్లేదు, కామన్ సెన్స్ ఉంటే చాలు. మధ్యలో కామో అయింది. కామన్ కాదురా, కామన్ సెన్స్. యూస్లెస్ ఫెలో. భయ్యా, సాయి నీకు తెలుసు కదా? ఎవరు? హే జస్ట్ జోకింగ్. కొంచెం ఆరిగెంట్గా కనిపిస్తాడు కానీ నాకు నచ్చాడు. నువ్వే చెప్తావులే అని సైలెంట్గా ఉన్నాను. చెప్పు ఏంటి? అమ్మ నాన్నల్ని పెళ్లికి ఒప్పించాలా? దానికన్నా ముందు నేను ఒప్పుకోవాలి కదా. ఏమైంది సిమ్రన్, టూర్లో ఏమన్నా గొడవ పడ్డారా? లేదు. మరి ఏమైంది? నిజం తెలిసింది. వాట్? నాకిద్దరు కావాలి, నేను మీ ఇద్దరిని లవ్ చేస్తున్నాను. అసలు ఏమనుకుంటున్నాడు వాడు? ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. ప్లీజ్ భయ్యా, వెళ్ళొద్దు.
నాకు ప్రాబ్లం కంటే సాయి ఇంపార్టెంట్. ఈ విషయం మా అమ్మాయికి కూడా తెలుసా? ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పాడు. అమ్మాయి పేరేంటి? చైత్ర. చైత్ర నువ్వేనా? అవును. సాయి లైఫ్ లో నుంచి విత్డ్రా అయిపో. మీరెవరు? సిమ్రన్ బ్రదర్ ని. సాయి లైఫ్ లో నా చెల్లెలు తప్ప ఇంకెవ్వరు ఉండటానికి వీల్లేదు. నేను చెప్పేది వినండి. నువ్వు చెప్పింది నేను వినడం కాదు, నేను చెప్పేది నువ్వు విను. సాయిని కలిసిన మాట్లాడినా నువ్వు ఏం చేస్తావు? నా ఇంటికి వచ్చి నా కూతురికి వార్నింగ్ ఇస్తున్నావు? నా కూతురు ఎలా ఉండాలో ఏం చేయాలో చూసుకోవడానికి నేనున్నాను. నువ్వు వెళ్ళి నీ చెల్లెల్ని కంట్రోల్ చేసుకో. వెళ్ళెక్కడి నుంచి వెళతావా? మెడపెట్టుకు ఎంటమంటావా? ఏది గెంటై గెంటై నన్ను గెంటుతావా? నన్ను ఏది గెంటై? నన్ను గెంటుతారా? గెంటై ఎవరో తెలుసా? నన్ను గెంటుతావా? గెంటై ఇది జస్ట్ శాంపుల్ వార్నింగ్ మాత్రమే. నేను చెప్పినట్టు వినకపోతే నేను సాయి మీద కంప్లైంట్ చేయడానికి రాలేదు ఆంటీ. సాయి తీసుకున్న ఈ డెసిషన్ మీద ముగ్గురి లైఫ్లు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మా ఇద్దరిలో ఎవరు కావాలో తననే డిసైడ్ చేసుకోమనండి ఆంటీ. ఒకవేళ చైత్ర కావాలన్నా నాకేం ప్రాబ్లం లేదు. నువ్విద్దరిని ప్రేమించట్లేదురా? ఇద్దరిని బాధ పెడుతున్నావు. ప్రేమలో ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కోవచ్చు, కానీ ప్రేమే సమస్య కాకూడదురా. నువ్వు తప్పు చేయవని మాకు తెలుసురా, కానీ కొన్నిసార్లు మన కరెక్ట్ అనిపించింది అవతల వాడికి తప్పు అనిపించవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం నువ్వు తప్పు చేసావేమని మాకు అనిపిస్తుంది. నీ జీవితం నీదొక్కడిదైనప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా పర్లేదురా, కానీ ఇందులో ఇద్దరి జీవితాలు వాళ్ళ కుటుంబాలు ఆధారపడున్నాయిరా. ఏట్రా ఏదైనా మాట్లాడరా. నన్ను నేను మోసం చేసుకోవడం కూడా నువ్వెందుకమ్మా నేర్పించలేదు? అనయ్య, చైత్ర. చైత్ర, ఎవడ్రా వాడు? నువ్వు సిమ్రన్ బాగుండాలని నేను ఆ పని చేశాను. సాయి, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. నలుగురు మధ్య కాలర్ పట్టుకుంటేనే ఇన్సల్ట్ గా ఫీల్ అవుతున్నావు. అన్ని ఫ్యామిలీల మధ్య ఒక్క ఫ్యామిలీని ఇన్సల్ట్ చేస్తే వాళ్ళలా ఫీల్ అవుతారు. వాళ్ళ గురించి నాకు అనవసరం, నాకు నువ్వు సిమ్రన్ ముఖ్యం. నువ్వు చైత్రను కూడా సిమ్రన్ లా చూడగలిగితేనే మా ముగ్గురి మధ్యలోకి ఎంటరావు. లేదంటే దూరంగా ఉండు. మా ప్రాబ్లమ్స్ మేమే సాల్వ్ చేసుకుంటాం. ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ లేదు సాయి, మీరు ముగ్గురు కలిసి ఉండటం ఇంపాసిబుల్. అది చెప్పడానికి నువ్వెవడో బే? వాళ్ళిద్దరూ చెప్పాలి. నీ డెసిషన్స్ ఒపీనియన్స్ నీ దగ్గరే పెట్టుకో. మా మీద రుద్దడానికి ట్రై చేసావనుకో. సిమ్రన్, నీకు ప్రాబ్లం కన్నా సాయి ఇంపార్టెంట్ అన్నావు, కానీ నాకు సాయి కన్నా నువ్వు ఇంపార్టెంట్. దీనికి ఒక్కటే సొల్యూషన్, జోగిందర్ సింగ్. నా బెస్ట్ ఫ్రెండ్, వాడితోనే నీ పెళ్లి ఫిక్స్ చేశాను. ఏంటి సైలెంట్గా ఉన్నావు? అమ్మా నాన్నకి ఫోన్ చేశాను, వచ్చేస్తున్నారు. వాళ్ళు ఈ పెళ్లి విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకసారి మొబైల్ ఇవ్వు. జోగిందర్తో నీ పర్సనల్ నంబర్ లేదని చెప్పాను. చలో చలో, ఇలాంటప్పుడు లోన్లీగా ఉండటం కరెక్ట్ కాదు. చలో. సారీ నాన్న, నా వల్ల మీరు చాలా హర్ట్ అయినట్టున్నారు. నేను హర్ట్ అయి తాగట్లేదమ్మా, చాలా హ్యాపీగా తాగుతున్నాను. అదేంటి నాన్న? కొన్నిసార్లు పోలీసులు చేయలేని పని రౌడీలు చేస్తారని రాజు అడ్వైజ్ చేశాడు. అందుకే ఆ సాయి గారిని వేసేమని రౌడీలను పంపించాను. ఇప్పటిదాకా నేను బాధపడుతుంది సాయి నాకు దక్కడేమోనని నాన్న. సాయి నాకు ఎప్పటికీ దక్కడనుకుంటే నేను మీకు దక్కను. ఏమైంది?
వాడితో మ్యారేజ్ ఫిక్స్ చేశాడు. వన్ అవర్లో మ్యారేజ్. ఐఎమ్ ట్రైయింగ్ టు కాంటాక్ట్ సాయి బట్ హిస్ నెంబర్ ఇస్ నాట్ రీచబుల్. ప్లీజ్ ఇన్ఫార్మ్ దిస్ టు సాయి. ప్లీజ్. ఏమైంది? ఎవరు ఫోన్? సిమ్రన్ కి వాళ్ళ అన్నయ్య బలవంతంగా వేరే వాడితో పెళ్లి చేయబోతున్నాడంట. కాసేపట్లో పెళ్లి అంట. ఇమీడియట్ గా సాయికి విషయం చెప్పాలి. నీకేమన్నా పిచ్చా? సైలెంట్ గా ఉండు. సాయితో ఏం చెప్పకు. సిమ్రన్ కి పెళ్ళైపోతే నీ లవ్ కున్న ఓన్లీ హర్ట్ క్లియర్ అయిపోతుంది. ఆ తర్వాత నీకు సాయికి గ్రాండ్ గా మ్యారేజ్. సాయి ఎక్కడ చచ్చావు? గంట నుంచి ట్రై చేస్తున్నా, ఫోన్ ఎత్తవే? ఫోన్ కార్లో ఉంది. అయినా లిఫ్ట్ చేసినా బై మిస్టేక్ వచ్చిందంటావుగా. నిన్ను కొట్టించమని మా నాన్న మనుషుల్ని పంపించాడు. పదా ఇక్కడి నుంచి. ఈ టైంలో భయపడితే మీ నాన్న నిజంగానే నాకు నీ మీద ప్రేమ లేదనుకుంటాడు. రాణి, ఎవడొస్తాడో చూస్తాను. నా భయం అది కాదు. సిమ్రన్ కి వాళ్ళన్నయ్య వేరే వాడితో పెళ్లి చేస్తున్నాడు. ఈ పెళ్లి కనుక జరిగితే నువ్వు సిమ్రన్ ని మిస్ అవుతావు. పెళ్ళెక్కడా? మోసం చేయలేరు కాదండి. హలో, ఈ క్షణం నుంచి ఈ కథకి రైటర్ని పబ్లిషర్ని నేనే. ఎప్పటిదాకా నువ్వు ఖర్చు పెట్టినంత ఇంట్రెస్ట్తో సహా నీ అకౌంట్లో క్రెడిట్ అయిపోద్ది. పెట్టే ఫోను. సార్ నచ్చారు సార్, సూపర్ సార్. మనకి ఎవరు ఎలా కలిసి వస్తుందండి? మన కృష్ణ. లైఫ్లో చాలా ప్రేమ కథలు రాశాను. ఫస్ట్ టైం జీవితం రాస్తున్నాను. సాయి ఎక్కడున్నాడు చెప్పు ప్లీజ్. బండి ఎక్కండి సార్. వెళ్ళిపోయి కానీ చెయ్యి. రాయ్, ఇప్పటి వరకు నువ్వేం చేసినా నీ చెల్లెలు హ్యాపీగా ఉండడం కోసం చేసావు అనుకున్నాను. కరెక్ట్ టైంకి చైత్ర రెస్పాండ్ అవ్వకపోతే సిమ్రన్ లైఫ్ ఏమైంది? లైఫ్ ఏమైంది రా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు అర్థం కావట్లేదు. క్లైమాక్స్ లో ఎంటర్ అయితే అలాగే ఉంటుంది. అసలు కథ ఏంటయ్యా? చదువుకోండి. ఇదిగో ఈ కథకు రైటర్ మా సారే. ఏమయ్యా, మీ ఇష్టం వచ్చినట్టు రాయడానికి ఏమైనా రియాలిటీ షోలు అనుకున్నారా? రియల్ లైఫ్ సార్. మేము రాసింది అక్కడ జరగట్లేదు, అక్కడ జరిగింది మేము రాస్తున్నాం. ఆగు. పిలిచిన వాడు సైలెంట్, పెళ్ళాపిన వాడు వైలెంట్, మధ్యలో నేనేంటి? భోజనాలు రెడీగా ఉన్నాయి, కాముగా తినేసిపో. నేను భోజనానికి రాలేదు, నాకు సమాధానం కావాలి. నీ ఇష్టం వచ్చినట్టు దాన్ని ప్రేమించేసి పెళ్లిళ్ళు ఆపేస్తావా మధ్యలో వచ్చేలాగా? అడగడానికి నువ్వెవడు? సంఘ, సంఘమిత్ర, ఫ్రంట్ టు సొసైటీ. ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి నీ ప్రాబ్లం అంటావేంటి? నీ ఇష్టం వచ్చినట్టు ద్రమ్మాయిలు చేసుకుంటే సంఘానికి హారతలు ఇవ్వడానికి నువ్వేమైనా దేవుళ్ళ ఫీల్ అవుతున్నావా? కాదు. కానప్పుడు బోత్ ది థింగ్స్ మూసుకుని సంఘం చెప్పినట్టు చెయ్యి. 100 మందిని ప్రేమించుకో, అది నీ పర్సనల్ ప్రాబ్లం. కానీ ఒక్కళ్ళనే పెళ్లి చేసుకో, అది సంఘం రూల్. రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. మళ్ళీ చెప్పండి. ఇది కూడా 2 సార్లు చెప్పాలా? నువ్వు 100 మందిని ప్రేమించు, మాకు ప్రాబ్లం లేదు.
బట్ యూ షుడ్ మ్యారీ వన్ గర్ల్ ఎట్ ఏ టైమ్. అంటే 99 మందిని మోసం చేయమంటావా? నేనెక్కడన్నాను? నేను మాట్లాడిన దానిలో అంత డెప్త్ ఉందా? చూడండి, లైఫ్లో మనం ప్లాన్ చేయకుండా చేసే ఒకే ఒక్క పని ప్రేమించడం. అది నా విషయంలో 2 సార్లు జరిగింది. నాకు మోసం చేసే ఉద్దేశం లేదు కాబట్టి అది తప్పు అనిపించలేదు. ఏంటండి, మీ వాడు అలా మాట్లాడుతుంటే నిల్చుని చూస్తున్నారు. తండ్రిగా మీకు ఏ బాధ్యత లేదా? అదే మీ ప్లేస్లో నేనుంటేనా? చెప్పండి, ఉంటే ఏం చేస్తారు? ఖచ్చితంగా ఒకళ్ళతోనే పెళ్లి జరిపించేవాడిని. చాలా కరెక్ట్ గా చెప్పారు, నాకు అదే చేయాలని ఉంది. ఇద్దరిలో ఎవరిని చేసుకుంటే కరెక్ట్ మీరే డిసైడ్ చేయండి. ఈ అమ్మాయా ఆ అమ్మాయా? ఇందులో ఆలోచించేది ఏముంది? ఆల్రెడీ సెటప్ రెడీగా ఉంది కాబట్టి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోమానండి. అందరూ ఆశీర్వదించి వెళ్తాం. ఏం గురుజీ? ఏంట్రా, ఇందాక ఈ ఆన్సర్ చెప్పినందుకే కదరా ఈ సంఘమిత్ర నీళ్ళందరూ కలిసి కొట్టడానికి వచ్చారు. సార్, మీరు అడిగిన దానికి మా దగ్గర సొల్యూషన్ లేదు సార్. నేను ఎంతో మంది ప్రేమికులను చూశాను. వాళ్ళందరూ ప్రేమ పేరు చెప్పి ప్రేమించడం తప్ప మిగతావన్నీ చేస్తారు. ఇతను సిన్సియర్గా ప్రేమించాడు. ఇతని ప్రేమలో నిజాయితీ ఉంది, కానీ మా దగ్గర సొల్యూషన్ లేదు. అవునండి, నాకు ఏం చేయాలో తెలియక ఏదేదో చేయాలని ట్రై చేశాను. సో ఈ వ్యవహారం మన వల్ల ఏది కాదు. ఇద్దరిలో ఎవరినో ఒకరిని చేసుకున్నా రెండో వాళ్ళు బాధపడతారు. పోనీ ముగ్గురిని విడివిడిగా ఉండమంటే ముగ్గురు హ్యాపీగా ఉండలేరు. ముగ్గురిని కలిసి ఉండడం రానాలంటే అది చెప్పగలిగే మెచ్యూరిటీ మనకు లేదు. సో ఈ ప్రాబ్లం మనది కాదు, వాళ్ళది. పరిష్కారం కూడా వాళ్ళకే వదిలేద్దాం. నువ్వు నాతో నేనే నీ లైఫ్ అన్నప్పుడు నాకు ఇంకేమీ అవసరం లేదనిపించింది. అదే మాట నువ్వు ఇంకొకరితో అన్నావని తెలిసి నాకు అసలు ఈ లైఫే వద్దనిపిస్తుంది. తను కూడా నా లవర్ అని నీకు తెలియక ముందు ముగ్గురం హ్యాపీగా ఉన్నాం. అప్పుడున్నది ఇప్పుడు లేనిది ఏంటో తెలుసా? ఇన్సెక్యూరిటీ. ఇది ఇన్సెక్యూరిటీ కాదు సాయి. నేనంటూ నీ లైఫ్లోకి వస్తే నువ్వు నా కోసమే నవ్వాలి, నా కోసమే ఏడవాలి, నా గురించి మాత్రమే ఆలోచించాలి అని అనుకుంటాను. అలాంటిది నీ లైఫ్లో నేనేంటో తెలియకపోతే నీతో హ్యాపీగా ఎలా ఉంటాను? కరెక్టే. నీకు విషయం తెలుసా, నువ్వు చైత్రతో పాటు నా మనసులో నెంబర్ 1 ప్లేస్లోనే ఉన్నావు. నెంబర్ 1లో 1 ఉంటుంది సాయి, కానీ ఆ ప్లేస్ మా ఇద్దరికీ ఇస్తా అంటున్నావు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? తను నన్ను లవ్ చేస్తుందని నీకు తెలుసు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని తనకి తెలుసు. మీ ఇద్దరిలో ఒకరు నన్ను లవ్ చేస్తున్నారని ఇంకొకరు డ్రాప్ అయ్యారా? నా ప్రేమను మ్యాథమెటిక్స్లా క్యాలిక్యులేట్ చేసి ఎకనామిక్స్లా ఖర్చు చేసి చెప్పలేను. నాకు మీ మీద ఉన్నది ప్రేమే, ఇంకేం కాదు. సొసైటీ మన గురించి ఏమనుకుంటుందని నేను ఆలోచించడం లేదు. దేవుళ్ళలో చాలామందికి ఇద్దరేసి భార్యలు ఉన్నారనే లాజిక్లు చెప్పడం లేదు. లవ్ని మించిన లాజిక్ లేదు. మీరు నన్ను నేను మిమ్మల్ని కాదనుకోడు ఎంతసేపు? 1 సెకండ్. నేనే కాదు, మీరు కూడా నన్ను కావాలని అనుకుంటున్నారు, కానీ ఒక్కరికే కావాలనుకుంటున్నారు. ఇద్దరికి కావాలనుకోండి, ముగ్గురం బాగుంటాం. కావాలనుకోవడం జీవితం. నేను లేకుండా మీరు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ మీరు లేకుండా నేను మాత్రం అస్సలు ఉండలేను. దయచేసి మీ ఇద్దరు ఒకటవ్వడానికి ట్రై చేయండి. అంతేగాని నన్ను 2గా విడగొట్టాలని ఆలోచించొద్దు. మీ ఇద్దరిలో నేను ఏ ఒక్కరిని వదులుకోలేను. నేను ఒకటి అడుగుతాను, నిజం చెప్పండి, మన ముగ్గురు కలిసి బతకగలని నమ్మకం ఉందా లేదా? ఉంది, ఉంది. మాకు నువ్వు కావాలి సాయి, నువ్వు లేకుండా మేము ఉండలేము సాయి. పోయి పోయి ఇప్పుడు చెప్తారంటే? అయినా కోరికలు ఉన్నాడు, ఇప్పుడు తొందరగా పోడంట. చూస్తుంటే నేను బతికేసేలా ఉన్నాను. మీతో కలిసి బతకడానికైనా సరే నేను ఖచ్చితంగా బతకొస్తాను.
వచ్చిన తర్వాత మాట మార్చకండి ప్లీజే. ఓజే అమ్మ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి అంబులెన్స్ ఇద్దరా, ఒరే నన్ను బతికించండి రా, పెళ్లి చేసుకోవాలి.